హరే కృష్ణ, ఈరోజు మనం 15వ అధ్యాయం గురించి తెలుసుకోబోతున్నాము. మనం పూర్వం అధ్యాయాలతో ఏ సంబంధం కలిగింది అంటే, మనము 14వ అధ్యాయంలో భగవంతుడు త్రిగుణాల గురించి వివరించాడు. ఆ త్రిగుణాలలో జీవుడు ఏ విధంగా బద్ధుడయ్యాడు అనే విషయాన్ని తెలియజేశాడు. మనము సత్వ రజతమో గుణాల గురించి తెలుసుకున్నాము. దాంట్లో సత్వగుణంలో ఉండేవారు సుఖంలో జ్ఞానంతో ఉండి ఇక్కడే ఉండిపోవాలని కోరుకుంటారు. అదేవిధంగా రజోగుణంలో ఉండేవారు కూడా వారి యొక్క కోరిక పెంచుకొని ఆసక్తుడయ్యేసి భౌతికంలో ఇక్కడే ఉండిపోతాడు. అది వారు మనుష్య జన్మలో జన్మిస్తారని తెలుసుకున్నాం. అదేవిధంగా తమోగుణంలో ఉండేవారు వారు అంధకారంలో ఉండి ఏ జంతు జాలంలోనో జన్మిస్తారనేసి, ఆ విధంగా జీవులు అందరూ ఇక్కడ బద్ధులై ఉంటారు ఈ గుణాలతో అనేసి విషయాన్ని మనం నిన్న తెలుసుకున్నాం. అదేవిధంగా ఈ త్రిగుణాలకు ఏ విధంగా అతిక్రమిస్తాడు జీవుడు అనే విషయాన్ని కూడా నిన్న చర్చించుకున్నాం. అతిక్రమించిన వాడే బ్రహ్మభూత స్థాయిలోకి వస్తాడు అనే విషయాన్ని కూడా తెలుసుకున్నాం. మరి అలాంటి బ్రహ్మభూత స్థాయికి వెళ్ళిన వారు ఎవరిని భక్తితో కొలుస్తారు అంటే, భగవంతుడైన పురుషోత్తముడైన శ్రీకృష్ణుమైనే అచంచలమైన భక్తి కలిగి ఉంటుంది అనేసి మనం ఈరోజు తెలుసుకుంటాం. పూర్ణ పురుషోత్తముడు ఎవరు అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. అదేవిధంగా ఈ సంసార బంధనం నుంచి మనం ఏ విధంగా బయటపడతాము, ఇంకా ఆధ్యాత్మిక లోకం ఎలా చేరుకోవాలి అనే విషయాన్ని కూడా మనం ఈరోజు చర్చించుకుందాం. మనం ఏ చాప్టర్లో మనకి ఆధ్యాత్మిక ప్రపంచం ఏ విధంగా ఉంటుంది అని తెలియచేయలేదు. ఇదొక అధ్యాయం మాత్రమే. భగవంతుడు చాలా క్లుప్తంగా ఆధ్యాత్మిక ప్రపంచం గురించి వివరించాడు. ఆ విషయాన్ని మనం ఈరోజు తెలుసుకున్నాం. మన ఆచార్యులు ఈ అధ్యాయానికి ఇచ్చిన నామం ఏంటంటే పురుషోత్తమ యోగము. అందరి ఆచార్య శంకరాచార్యులు, మధ్వాచార్యులు, శ్రీధర స్వామి, విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు, బలదేవ్ విద్యాభూషణులు, భక్తివేదాంత స్వామి శ్రీల ప్రభుపాద వారు అందరూ పురుషోత్తమ యోగము అనేసి ఈ అధ్యాయానికి ఇచ్చారు. ఈ ఒక్క మాటలో చెప్పాలి అంటే ఈ అధ్యాయం గురించి గుహ్య తమ శాస్త్రము అంటే శాస్త్రం తెలుసుకో యుద్ధం చేయము, అంటే శాస్త్రము గురించి తెలుసుకొని నువ్వు యుద్ధం చేయము అనే విషయాన్ని ఇక్కడ మనకు తెలియజేస్తుంది అధ్యాయం. ఈ అధ్యాయాన్ని ఈ యొక్క స్లైడ్లో మనం క్లుప్తంగా అర్థం చేసుకోవచ్చు. ఈ అధ్యాయాన్ని 4 భాగాలుగా విభజిస్తే మొదటి భాగంలో భగవంతుడు జీవుడు ఈ భౌతిక ప్రపంచంలో ఏ విధంగా బద్ధుడవుతున్నాడు, అదేవిధంగా ఎలా ముక్తుడవుతాడు అనే విషయాన్ని భగవంతుడు వివరిస్తున్నాడు. దాని తర్వాత 2వ భాగంలో బద్ధ జీవుడి యొక్క దృష్టి, ముక్త జీవుల దృష్టి ఏ విధంగా ఉంటుంది, అతడు ఈ ప్రపంచాన్ని ఏ విధంగా చూస్తారు అనే విషయాన్ని భగవంతుడు తెలియజేస్తున్నాడు. 3వ భాగంలో కృష్ణుడు సకల జీవులు అంటే బద్ధ జీవులు, ముక్త జీవులు యొక్క ప్రభువు అంటే భగవంతుడే వారందరికీ ప్రభువు, అతడే పోషకుడు అనే విషయాన్ని భగవంతుడు కృష్ణుడు తెలియజేస్తున్నాడు. తర్వాత 4వ భాగంలో కృష్ణుడే పురుషోత్తముడు అంటే బద్ధ జీవులకి ముక్త జీవితులకి అతీతుడైన వాడు, పురుషులలో అతడే పురుషోత్తముడు అనేసి విషయాన్ని భగవంతుడు తెలియజేస్తున్నాడు. వీరిద్దరికి అంటే బద్ధ జీవులకి ముక్త జీవులకి ఇద్దరికి అతీతుడు అతడు. అతన్ని గురించి తెలుసుకున్నవారు అంటే ఎవరైతే ఆ పురుషోత్తముడు గురించి తెలుసుకుంటారో, ఆ కృష్ణుని గురించి తెలుసుకుంటారో వాళ్ళు కృతకృత్తులు అవుతారు అనే విషయాన్ని కూడా భగవంతుడు ఈ 4వ భాగంలో తెలియజేస్తున్నాడు. మనం 1వ భాగం గురించి మొదటగా చర్చించుకున్నాం. ఈ 1వ భాగంలో సంసారం అనే ఈ భౌతిక జీవన మనుగడను ఒక వృక్షంతో పోల్చారు, సంసార వృక్షం అనేసి. అదేవిధంగా భగవంతుడు ధామాన్ని ఎలా చేరుకోవాలో దానికి ఉపాయం కూడా భగవంతుడు తెలియజేస్తున్నాడు ఈ భాగంలో. 1వ భాగాన్ని ఇప్పుడు మొదలు పెడదాం. శ్రీ భగవాను వాచ ఊర్ధ్వమూలమధ శాకం అశ్వద్ధం ప్రాహురవ్యయం చందాసి యశ పర్ణాని యస్తం వేద సవేదవిత్. భగవంతుడు ఈ మొత్తం భౌతిక జీవన మనుగడను ఒక సంసార చక్రంతో పోల్చి సంసార వృక్షంతో పోలుస్తున్నాడు. ఈ సంసార వృక్షం ఎలా, దేంతో పోలుస్తున్నాడయ్యా అంటే అశ్వత్థము. అశ్వత్థము అంటే రావి చెట్టు లేకపోతే మర్రి చెట్టు, దాంతో పోలుస్తున్నాడు అనమాట. అది ఏ విధంగా ఉంటుందో కూడా భగవంతుడు చాలా చక్కగా వివరించాడు. ముందుగా అశ్వత్థము అంటే అర్థం ఏంటంట, శ్వః నస్తః అశ్వత్థః అంటే రేపు ఉండనిది, అంటే రేపు ఉండనిది అంటే తాత్కాలికమైనది. అంటే ఎవరైతే ఎవరికైతే జ్ఞానోదయం కలుగుతుందో వారికి రేపు అనేది ఉండదు, అంటే ఫ్యూచర్లో ఇక్కడ భౌతిక జీవితాన్ని అనుభవించాల్సిన అవసరం లేదు, ఈ సంసార చక్రంలో ఉండాల్సిన అవసరం లేదు అనే విషయాన్ని భగవంతుడు తెలుస్తున్నాడు.
దానికోసమే దాన్ని అశ్వత్థము అనేసి అశ్వత్థ వృక్షంతో పోల్చాడు అనమాట ఈ సంసార వృక్షాన్ని. ఇంకా దాని యొక్క లక్షణాలు ఏ విధంగా ఉన్నాయా అంటే ఆ వృక్షం యొక్క లక్షణాలు ఊర్ధ్వ మూలం, అంటే ఆ సంసార చక్రానికి మూలం అనేది రూట్ అనేది ఎలా ఉందంట పైన ఉందంట, ఊర్ధ్వం పైన ఉంది. అంటే దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలంట అంటే మనం ఈ భౌతిక జీవిత మనుగడ మొత్తము ఈ విశ్వంలో ఎలా జరుగుతుంది అంటే మొత్తం బ్రహ్మనే ఈ అనేక జీవరాశులందరినీ సృష్టిస్తున్నాడు. అనేక 84 లక్షల శరీరాలని అతడు ఇస్తూ అతడే మూల కారణం అనమాట. అతడు భగవంతుని ఆధీనంలోనే అవన్నీ చేస్తున్నాడు అనమాట. ఈ ఈ మొత్తానికి ఈ సంసార చక్రానికి అంటే మొత్తానికి ఈ భౌతిక జీవన మనుగడకి మూలము బ్రహ్మ కాబట్టి అతడు సత్యలోకంలో పైన ఉంటాడు కాబట్టి అతడే మూలం కాబట్టి అతన్ని ఇక్కడ ఊర్ధ్వ మూలం, మూలం అనేది ఎక్కడుంది పైన ఉంది సత్యలోకం పైన ఉంటుంది కాబట్టి ఊర్ధ్వ మూలం అనేసి ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు అనమాట. ఇంకా అనేక జీవరాశులు అంటే దేవతాలోకాలు ఇక్కడ మనుష్య లోకము అంత నరకలోకాలు అన్ని కింద ఉన్నాయి కాబట్టి మిగతా జీవిత మనగడ మొత్తం జీవుల మనగడను మొత్తం అధశ్శాకం అంటున్నాడు అనమాట. అధశ్శాకం అంటే దీని కొమ్మలు క్రిందికి ఉన్నాయి, అంటే భూమిపై ఉన్న మనుషులు పశువులు పక్షులు క్రిమి కీటకాలు అందరినీ కొమ్మలతో పోలుస్తున్నాడు. అంటే సంసార జీవిత భౌతిక జీవన మనగడ ఒక సంసార వృక్షం అయితే ఆ వృక్షం యొక్క వేర్లు పైన ఉన్నాయి, అంటే దానికి ఆధారమైన బ్రహ్మదేవుడు సత్యలోకంలో ఉన్నాడు, జీవులందరూ కింద ఉన్నారు, అందుకోసమే వాటిని కొమ్మలతో పోలుస్తున్నాడు, అంటే దాని కొమ్మలు కింద ఉన్నాయి అనేసి చెప్తున్నాడు అనమాట. ఇంకా దాని యొక్క లక్షణం ఏ విధంగా ఉందంటే అవ్యయం. అవ్యయం అంటే ఏంటి, అవిచ్ఛిన్నం కానిది, అంటే ఎప్పుడు దాది నాశం లేనిది. అయ్యా ఇప్పుడే అశ్వత్థము అంటే దానికి తాత్కాలికమైంది అన్నావు, మరి భగవంతుడు ఎందుకు ఈ విధంగా అవ్యయం అన్నాడు అంటే ఎవరికైతే జ్ఞానోదయం కలగదో వారు ఇక్కడే ఈ భౌతిక జీవన మనుగడ చేస్తూనే ఉండాలి. సంసార చక్రంలో పడుతూనే ఎన్ని లక్షల కోట్ల జన్మలు ఎత్తేసినా ఆ విధంగా జన్మ మృత్యు జరావాదులు పడుతూ ఆ విధంగా మనుగడ సాగిస్తూనే ఉంటాడు అనమాట. దానికంటూ అవిచ్ఛిన్నం అనేది ఉండదన్నమాట. ఎప్పుడు అది అవిచ్ఛిన్నం అవుతుంది అంటే దానికి అవ్యయం కాకుండా ఉంటుంది, ఎప్పుడైతే జ్ఞానోదయం కలుగుతుంటే అప్పుడు అది అవ్యయం కాకుండా ఉంటుంది అనమాట. జ్ఞానోదయం కలగనంత వరకు ఆ సంసారంలో మనం ఉండిపోతాం అనమాట. అందుకోసమే భగవంతుడు అవ్యయము అన్నారు. ఇంకా ఛందాసి యశ పర్ణాని అని అంటున్నాడు భగవంతుడు. అంటే ఈ భౌతిక జీవం మనుగడ సాగించేటప్పుడు మనుషులు అనేక వేదాలను కామ్యకర్మలు తీర్చుకోవడానికి అనేక వేదాలు అవన్నీ చదువుతూ ఉంటారు అనమాట. ఈ యజ్ఞం చేస్తే నాకు ఈ ఫలితం వస్తుంది, ఆ విధంగా నేను ఇక్కడ సుఖంగా ఉండగలుగుతాను అనేసి చెప్తున్నారనమాట. అలాంటి వేదాలు ఎలాంటివి అంట అంటే ఆకుల్లాంటివి, ఇక్కడ ఈ వృక్షానికి సంసార వృక్షానికి ఆకుల్లాంటివి అనేసి చెప్తున్నాడు అనమాట. ఇంకా భగవంతుడు వేదవిత్ అంటున్నారు. అంటే ఎవరైతే ఈ సంసార వృక్షాన్ని చాలా చక్కగా అర్థం చేసుకుంటారో ఆ జ్ఞానాన్ని వాళ్ళు పొందుతారో అతన్ని వేదవేత్త అనేసి అంటున్నాడు అనమాట. అంటే శ్రీకృష్ణ భగవాన్ మొత్తానికి ఈ సంసార వృక్షాన్ని అవ్యయం అనేసి, అంటే జ్ఞానోదయం కలిగినంత వరకు ఇది అవ్యయం అనేసి, అంతవరకు జన్మ మృత్యు జరా వ్యాధిలో మనుషులు ఇక్కడే ఉండిపోతారు, ఇక్కడే అనేక జన్మలు ఎత్తుతూ ఉంటారని చెప్తున్నారు. ఎవరికైతే ఆ జ్ఞానం కలుగుతుందో వారు ఈ సంసార వృక్షాన్ని నుంచి బయటపడతారు, వాళ్ళే వేదవిత్తులు అనేసి భగవంతుడు ఇక్కడ చెప్పాడు. మరి ఏ విధంగా బయటపడాలి ఆ సంసార వృక్షాన్ని గురించి అనేసి కూడా తెలియచేస్తున్నాడు. ఇంకా ఆ ఆనవాళ్ళ గురించి తెలియచేసి దాని గురించి చెప్తాడు. ఇంకా ఆ వృక్షం గురించి ఈ విధంగా చెప్తున్నాడు. అదచోర్త్వం ప్రసృతస్య శాఖ గుణ ప్రవృద్ధ విషయ ప్రవాలః అదచ్చ మూలాన్యను సంతతాని కర్మానుబంధాని మనుష్యలోకే అదచ్చర్త్వం ప్రస్తుతస్తస్య శాఖ. సంసారం వృక్షం యొక్క కొమ్మలు పైకి కిందికి వ్యాపించి ఉన్నాయి, అంటే దాని యొక్క కొమ్మలు పైన ఉన్నాయి కింద ఉన్నాయి. అంటే ఇక్కడ కూడా మనకు అనేక లోకాలు, అంటే మనకు స్వర్గలోకము భూలోకము నరకలోకం ఆ విధంగా ఉంటాయి కదా, అన్ని చోట జీవరాశులు ఉన్నారనమాట వారు వారి యొక్క గుణాలను బట్టి. అందుకోసమే గుణ ప్రవృద్ధ, వారు సత్వగుణంలో ఉండొచ్చు రజగుణంలో ఉండొచ్చు తమగుణంలో ఉండొచ్చు. సత్వగుణంలో ఉండేవారు మనం నిన్న తెలుసుకున్నాం మునుల లోకంలోకి వెళ్తారు అనేసి, ఋషుల లోకంకి వెళ్తారు అనేసి. అదేవిధంగా రజగుణంలో ఉండేవారు మనుష్య జన్మలో జన్మిస్తారు అనేసి తెలుసుకున్నాం. ఇక అదో తమోగుణంలో ఉండేవారు నరక లోకంలో కానీ జంతు జాలంలో పుడతారనేసి తెలుసుకున్నాం. గుణ ప్రవృద్ధ వాటిని బట్టేసి అన్ని జీవుల యొక్క మనుగడ అనేది అనేక లోకాల్లో
వ్యాప్తి చెంది ఉంటుందన్నమాట. విష ప్రవాలహ అంటే శబ్దాది విషయములే దీని చిగురటాకులు, విషయాసక్తి సంసారానికి కారణము. అంటే మానవుడు విషయాల పట్ల, ఆ భౌతికమైన వాటి పట్ల ఆసక్తి ఉండడమే ఈ సంసార వృక్షానికి కారణము, ఈ సంసారానికి కారణము అనేసి చెప్తున్నాడు అనమాట. అదచ్చ మూలాన్యను సంతతాని, సంసార వృక్షపు పిల్లవేళ్ళు రాగద్వేషపు వాసనలు, అవి కర్మఫలం వల్ల పుడతాయి. పాపపుణ్యం ముందు ఆసక్తి కలగడానికి అవే కారణములు. ఈ పిల్లవేళ్ళు కిందికి అంటే దేవలోకం కంటే కింద ఉన్న మనుష్య లోకంలోనే దిగి ఉన్నాయి. అంటే ఈ కర్మఫలం అనేది ఇక్కడ మనుష్య లోకంలోనే జరుగుతూ ఉంటుంది అనమాట. కర్మానుబంధని బంధీని మనుష్యలోకి అని చెప్తున్నాడు అనమాట. కర్మానుబంధము ఇక్కడే ఉండిపోతుంది. అంటే మనుషుల్లో ఈ కర్మ చేస్తూ వారు ఆ కర్మలకు బంధువులైపోతారనమాట. ఇక బాగా నాటుకుపోయిన ఈ సంసార వృక్షాన్ని మరి ఛేదించడం ఎలా? ఇలా మనం సంసార భౌతిక జీవిత మనుగడ సాగిస్తూ ఈ సంసార వృక్షంలోనే కూరుకుపోయాం అనమాట. మరి ఈ వృక్షాన్ని ఛేదించేసి మనము తాత్కాలికమైన జీవితం నుంచి పర్మనెంట్గా శాశ్వతమైన జీవితాన్ని, ఆనందమైన జీవితాన్ని ఎలా కొనసాగించాలి అంటే మొదటగా ఏ విధంగా ఛేదించాలి అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. నా రూపమస్యేహ తథోపలభ్యతే నాంతో నా చాదీర్ణ చ సంప్రతిష్ట అశ్వత్థమేనం సువరుడ మూలం అసంగ శాస్త్రేణ దృఢేన చిత్వా. ఈ వృక్షం యొక్క రూపము ఈ లోకంలో కనబడదు. అంటే మనం ఎప్పుడైనా చూస్తే నిజమైన అలాంటి వృక్షం ఏదైనా మూలాలు పైన ఉండి ఈ విధంగా ఉండే వృక్షం ఎక్కడైనా కనిపిస్తుందా మనకి? నిజంగా మనం చూడమన్నమాట. కానీ భగవంతుడు దీన్ని దేంతో పోలుస్తున్నాడు అంటే మనకు నిజమైన జీవితము, మనకి మన మన యొక్క ఆత్మలకందరికీ నిజమైన స్థానం ఎక్కడ అంటే ఆధ్యాత్మిక ప్రపంచం. మనం అందరం అక్కడికి సంబంధించిన వాళ్ళం అనమాట. ఈ ఆధ్యాత్మిక ప్రపంచం యొక్క ప్రతిబింబమే ఈ భౌతిక ప్రపంచం. అంటే అక్కడ జరిగే విషయాలకి ప్రతిబింబం అనమాట ఇక్కడ. అంటే అందుకోసం ఈ చెట్టు యొక్క ప్రతిబింబం మనం చూస్తే మనకు నిజమైనది, నిజమైన చెట్టుకు ఏదో ఒక చెరువు కిందన ఒక చెరువు దగ్గర ఒక ఉంటే ఆ చెరువులో మనం చూస్తే దాని ప్రతిబింబం కనిపిస్తుంది. ఆ ప్రతిబింబం మనం చూస్తే ఊర్ధ్వాలు మొత్తం అంటే మూలాలు ఊర్ధ్వంగా ఉన్నట్టు, కొమ్మలు కింద ఉన్నట్టు మనకన్నీ ఆ విధంగా మనం ఇప్పుడు సంసార వృక్షం ఎలా ఉందో అలా కనిపిస్తుంది. అంటే సంసార వృక్షం అనేది ఒక ప్రతిబింబం లాంటిది. అంటే ఈ భౌతిక మనుగడ అనేది ఒక ప్రతిబింబమే, యాక్చువల్గా ఇది నిజమైనది కాదు. మనం నిజమైనది ఏంటంటే ఆధ్యాత్మిక ప్రపంచంలో మనకు భగవంతునికి ఉండే ఆ సంబంధమే నిజమైనది. ఇక్కడ మనం చేసుకునే కర్మలు ఇవన్నీ శాశ్వతమైనవి కాదు, ఇదంతా ఒక ప్రతిబింబం లాంటిది అనేసి చెప్తున్నాడు అనమాట. మరి దీన్ని ఈ ఇక్కడ మనం ఈ భౌతిక ప్రపంచంలో మరి చిక్కుకొని ఉన్నాం. మరి ఏ విధంగా దీన్ని ఛేదించేసి మన నిజమైన స్థానానికి వెళ్ళాలి అంటే ఇక్కడ భగవంతుడు ఈ అశ్వత్థ వృక్షాన్ని ఏ విధంగా ఛేదించాలంట అంటే వైరాగ్యం అనే ఆయుధంతో ఛేదించాలి అనేసి భగవంతుడు చెప్తున్నాడు అనమాట. సో తర్వాత ప్రవృత్తి మార్గాన్ని వదిలిపెట్టి నివృత్తి మార్గాన్ని ఆశ్రయించాలనేసి భగవంతుడు చెప్తున్నాడు. తథాపదం తత్పరిమార్గితవ్యం యస్మిన్ గతానాని వర్తంతి భూయః తమేవ చాద్యం పురుషం ప్రవద్యే యథా ప్రవృత్తి ప్రసృతా పురాణి. అటు పిమ్మట అంటే వైరాగ్యం మనకు కలిగి ఉండి యవ్వన నుంచి ఈ పురాతనమైన కర్మ వ్యవస్థ ప్రవృత్తి ప్రారంభమైనదో అట్టి ఆది పురుషుణ్ణి శరణు పొందాలి. అంటే భగవంతుని మనం శరణు పొందాలి, ఆ దేవదేవుణ్ణి మనం శరణు పొందాలి. అంటే మనం ఈ భౌతిక ప్రపంచం పట్ల మనం వైరాగ్యం కలిగి ఉండి తర్వాత వైరాగ్యం పొందితే సరిపోదు, భగవంతునికి మనం శరణు పొందాలి అంటూ ఏ స్థానంతో పొందిన తర్వాత మరలా తిరిగి రారో అట్టి పరమ పదాన్ని అన్వేషించాలి. అంటే మన నిజమైన స్థానాన్ని మనం అన్వేషించాలి. అంటే మనం ఈ భౌతిక ప్రపంచంలో ఉండకుండా ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళాలి అనేసి ఆ పరమ పదం అంటే ఆధ్యాత్మిక ప్రపంచం అన్నమాట. వాటి గురించి అన్వేషించాలి, అంటే వాటి గురించి మనం తెలుసుకొని అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నించాలి. అది ఏ విధంగా ప్రయత్నించాలి? మొదటగా వైరాగ్యం కలిగి ఉండాలని చెప్పాడు. తర్వాత భగవంతుణ్ణి, ఆది పురుషుణ్ణి అంటే పూర్ణ పురుషోత్తముడైన భగవంతుణ్ణి మాత్రమే మనం శరణు పొందాలి, అతన్ని శరణు వేడాలి అనేసి ఇక్కడ చెప్తున్నాడు అనమాట. మరి ఎవరు ఆ పరమ పదాన్ని చేరుకుంటారు, ఎవరు మరి ఆ వైకుంఠాన్ని చేరుకుంటారు అనే విషయాన్ని భగవంతుడు నెక్స్ట్ దాంట్లో చెప్తున్నాడు అనమాట. ఇక్కడ పరమ పదము అంటే మనం వైకుంఠము గోలక వృందావనమే మనం తీసుకోవాలన్నమాట. మిగతా ఈ స్వర్గలోకాలు సత్యలోకాలు ఇవన్నీ అవి కూడా భౌతిక ప్రపంచంలోనే
భాగాలు. మనం అక్కడికి స్వర్గలోకానికి వెళ్ళినా మరి పుణ్యకర్మల తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చేసి మనుష్య లోకంలో జన్మించేసేసి మళ్ళీ కర్మలు చేస్తాం, మన పుణ్య పాపాలను బట్టేసి మళ్ళీ అక్కడికి వెళ్ళడమా, ఇక్కడ జంతుజాలంలో పుట్టడమా, లేకపోతే మనుషుల్లో పుట్టడమా, అవన్నీ ఇక్కడ ఒక సంసార చక్రంలో నిండిపోతాం అనమాట. పరమ పదము అంటే మళ్ళా తిరిగి రాని ప్లేస్ అనమాట, అది వైకుంఠము గోలోక వృందావనమే అనేసి మనకు శాస్త్రం చెప్తుంది. నిర్మాణ మోహాదిత సంగ దోష ఆధ్యాత్మ నిత్యా వినివృత్త కామ ద్వందైర్ విముక్త సుఖ దుఃఖ సంగై గచ్చంత్యమూఢ పదమవ్యయం తత్. సో ఎవరు ఆ పరమ పదాన్ని చేరుకుంటాడో అనే విషయాన్ని భగవంతుడు ఈ విధంగా తెలుస్తున్నారు చెప్తున్నాడు అనమాట. అహంకార మోహాలు లేనివారు అంటే ఎవరికైతే అహంకారం అనేది ఉండదో, అంటే ఫాల్సిగో అంటే నేను అనే భావన, నేను అంటే ఆత్మని, నేను అంటే ఈ శరీరాన్ని కాదు, ఇంకా మనకు సంబంధించిన వాటిని అంతా నాదే అని అనుకోవడం అనమాట అహంకారం. ఇంకా మోహం చెందడం అలాంటి లేనివారు, అహంకారాలు మోహాలు లేనివారు. ఇంకా ఆసక్తి అనే దోషాన్ని జయించిన వారు అంటే ఇక్కడ భౌతికమైన ఆసక్తి కలిగి ఉండడం అలాంటి దాన్ని జయించిన వారు అంటే భౌతిక ఆసక్తి లేనివారు, భౌతిక విషయాల పట్ల ఆసక్తి లేనివారు. నిత్యం ఆధ్యాత్మ చింతన చేసేవారు అంటే ఈ భౌతిక చింతన లేకుండా ఆధ్యాత్మ చింతన అంటే మనం శాస్త్రాలను భగవద్గీత భాగవతం గురించి చర్చించుకోవడం, భగవంతుని గురించి తెలుసుకోవడం, భక్తుల సాంగత్యంలో ఉండడం, ఆ విధంగా ఆధ్యాత్మికమైన చింతన కలిగి ఉండేవారు. కోరికలు తొలగిన వారు అంటే భౌతికమైన కోరికలన్నీ తొలగిన వారు. సుఖ దుఃఖాదులనే ద్వంద్వముల నుండి విముక్తులైన వారు అంటే ఈ మనకి ద్వంద్వాలు అనేక చోట్ల భగవంతుడు ప్రస్తావించాడు అనమాట. శీతోష్ణ వాళ్ళతో పోలుస్తున్నాడు సుఖ దుఃఖాలను, ఇవన్నీ ద్వంద్వాలతో ప్రతి చోట భగవంతుడు చాలా అధ్యాయాల్లో సుఖ దుఃఖాల ద్వంద్వాల నుండి విముక్తుడు కావడానికి కోరుకుంటున్నాడు అనమాట భగవంతుడు. అందరినీ అదే చెప్తున్నాడు అంటే సుఖం వచ్చినప్పుడు మనకి అధిక ఆనందం పొందరాదు, దుఃఖం వచ్చినప్పుడు కుంగిపోరాదు అనమాట. రెండు దానిలో ఆ ద్వంద్వాలు ఉండేటప్పుడు వాటిని తట్టుకునే విధంగా ఉండాలి. నీతి మాత్ర స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖద ఆగమాపాయన నిత్య తాంతితిక్షస్వ భారత అన్నాడు. అంటే మనం రెండు దాంట్లో సమభావంతో ఉండాలి అనమాట, వాటిని మనం భరించాలి అనేసి చెప్తున్నాడు అనమాట. మూడులు కాని వారు శాశ్వతమైన ఆ పరంధామంను చేరుకుంటారు అంటే ఎవరైతే అభక్తులు కారో, భగవంతునికి భక్తులు అవుతారో వారే ఆ పరమ పదాన్ని, ఆ ఆధ్యాత్మిక ప్రపంచాన్ని, ఆ వైకుంఠ గోలోక వృందాన్ని చేరుకుంటారు అనేసి భగవంతుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు అనమాట. మరి ఆ పరమ పదం యొక్క లక్షణాలు ఏంటి, ఆ పరమ పదం ఏ విధంగా ఉంటుంది, అంటే ఆ వైకుంఠ ఆ గోలోక వృందావనం ఏ విధంగా ఉంటుంది, దాని యొక్క లక్షణాల గురించి ఇక్కడ తెలియజేస్తున్నాడు అనమాట. ఏ విధంగా ఉందంటాయా అంటే నత్తద్భాషయతే సూర్యో న శశాంకో న పావకః యద్గాత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. ఆ స్థానాన్ని అంటే ఆ భగవంతుని యొక్క స్థానాన్ని, ఆధ్యాత్మిక ప్రపంచాన్ని, ఆ వైకుంఠాన్ని, ఆ గోలక వృందాన్ని ఎలా ఉంది అయ్యా అంటే ఆ స్థానాన్ని సూర్యుడు కానీ అగ్నిని కానీ చంద్రుడు కానీ ప్రకాశింప చేయడం లేదు. అంటే అక్కడ సూర్యుడు అగ్ని చంద్రుడు అలాంటివి ఏమీ ఉండవు అనమాట. మరి వెలుగు ఎక్కడి నుంచి వస్తుందయ్యా అంటే భగవంతుడి నుంచి వచ్చే ఆ కాంతియే అక్కడ మొత్తం వెలుగుని ఇస్తూ ఉంటుంది అనమాట. ఆ భగవంతుని యొక్క తేజస్సే అక్కడ ఆ ప్రపంచానికి మొత్తం వెలుగుని ఇస్తూ ఉంటుంది అనమాట. అక్కడ సూర్యుడు చంద్రుడు అలాంటి వాళ్ళు అవసరం ఏమి అవసరం లేదు, ప్రకాశం వాటి వల్ల జరగట్లేదు, భగవంతుడి నుంచి వచ్చిన తేజస్సే వాటికి అంతటా ఒక ప్రకాశం అయి ఉంటుంది అనమాట. అది నా పరమధామము. ఇంకా దాన్ని చేరిన వారు తిరిగి రారు అంటే ఎవరైతే ఆధ్యాత్మిక ప్రపంచానికి చేరుతారో, ఆ పరంధామానికి చేరుతారో, ఆ వైకుంఠ గోలోక వృందావానికి చేరుతారో, వారు చేరిన వారు మళ్ళీ ఇక్కడ తిరిగి ఈ సంసార చక్రంలో పడరు, ఈ భౌతిక ప్రపంచాన్ని వారికి తిరిగి రారు. అంటే ఇప్పుడు స్వర్గలోకం సత్యలోకం వెళ్ళిన వారు తిరిగి వస్తారనేసి మనం తెలుసుకున్నాం, కానీ ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళిన వారు మళ్ళీ ఇక్కడికి తిరిగి రాదు, ఈ సంసార చక్రంలో మళ్ళీ పడరు అనేసి భగవంతుడు తెలియజేస్తున్నాడు. నా ఆనందమయ దివ్యధామము సర్వోత్తమము సర్వోన్నతము సర్వతమము స్వయం ప్రకాశమై ఉన్నది, దాన్ని చేరిన జీవులు తిరిగి జన్మించరు, ఆ ధామమును సూర్యచంద్రగ్నిలో ప్రకాశింపజేయగలరు, అట్టి అవసరం కూడా లేదు అనేసి భగవంతుడు చెప్తున్నాడు. మరి భక్తి మార్గము ఆశ్రయించి సంసార సాగరాన్ని దాటి ఆ పరంధామాన్ని చేరుకొని జీవుడు ఎవరు, భగవంతుడు ఏ జీవుడు ఆ ఆధ్యాత్మిక ప్రపంచాన్ని ఆ పరంధామాన్ని చేరుకుంటారు అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు రెండవ భాగంలో. మొదటగా బద్ధ జీవులు ముక్త జీవుల యొక్క దృష్టి గురించి తెలియజేస్తున్నాడు.
జీవులు వివిధ శరీరాలు ధరించి సంసార చక్రాల్లో చక్రంలో పరిభ్రమించడాన్ని ఆత్మానుభూతి కలిగిన యోగులు గ్రహిస్తారు, మూఢులు గ్రహించలేరు. అంటే బద్ధ జీవుల గురించి, ముక్త జీవుల గురించి ఇక్కడ భగవంతుడు తెలియజేస్తున్నారు. ఎవరైతే ఈ విషయాన్ని తెలుసుకుంటారో, అంటే జీవుడు అనేక శరీరాలు ఏ విధంగా ధరిస్తున్నాడు, ఇక్కడ సంసార చక్రంలో ఈ విధంగా ఏ విధంగా పరిభ్రమిస్తున్నాడు అనే విషయాన్ని ఎవరైతే తెలుసుకున్నారో వారు ముక్తులు అవుతారు. ఎవరైతే తెలుసుకోలేరో వారు మూఢులు, వారు గ్రహించలేరు ఈ విషయాన్ని అనే విషయాన్ని భగవంతుడు ఇక్కడ వివరిస్తున్నాడు. మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన మనశ్చేష్టానీంద్రియాణే ప్రకృతిస్థాని కర్షతి. జీవలోకంలో జీవులెల్లరూ నా శాశ్వత అంశములు, వారు మనస్సుతో కలిసి ఆరైన ఇంద్రియములను కలిగిన వారై ప్రకృతి యందు తీవ్ర సంఘర్షణ గావించుచున్నారు. అంటే భగవంతుడు మొదటగా జీవులందరూ, జీవలోకి ఉండే జీవులందరూ నా శాశ్వతమైన అంశములు అనేసి భగవంతుడు చెప్తున్నారు అన్నమాట. అంటే మనం ఇప్పుడు అర్థం చేసుకోవాల్సిందంటే ఈ ఆత్మలు అందరూ, మనం అందరము భగవంతుని యొక్క అంశాలు అనేసి మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ భగవంతుడు రెండు రకాలైన అంశాలు ఉన్నాయన్నమాట. ఒకటి స్వాంశ, రెండు విభిన్నాంశ. స్వాంశ అంటే కృష్ణుడైన భగవంతుడైన కృష్ణు నుంచే విస్తృతమైన వాళ్ళు స్వాంశలు. అంటే ఇప్పుడు మనకి రామచంద్రుడు, నరసింహస్వామి ఇట్లా అనేక అవతారాలు ఇక్కడ భగవంతుడు వచ్చాడు కదా, వాళ్ళందరూ స్వాంశాలు అన్నమాట. అంటే భగవంతుడి యొక్క వారు అంశలే, స్వాంశలు అన్నమాట. మన ఆత్మలు కూడా అంశలమే కానీ విభిన్న అంశం అన్నమాట. స్వాంశంకు మనకు విభిన్నమైన వాళ్ళు అన్నమాట. సో మనం అక్కడ స్వయంగా భగవంతుడి నుంచి విస్తృతమైన వారు, వాళ్ళు డిఫరెంట్. ఇక్కడ మన విభిన్న అంశంలో ఇక్కడ డిఫరెంట్ అనమాట. ఇక్కడ స్వాంశం అంటే మనం ఇంతకుముందు చెప్పినట్టు రామ, నరసింహ, వామనాది అవతారాలు ధరిస్తాడు భగవంతుడే, ఆ విధంగా ఆ రూపాన్ని వస్తాడు అనమాట. ఇక్కడ అనంత కోటి జీవరాశులు ఉన్నాయి, వారందరూ విభిన్న అంశములు అనేసి చెప్తున్నారు అనమాట. ఆ జీవులు కూడా నిత్య సేవకులు భగవంతునికి, వారు నిత్య సేవకులు విభిన్న అంశములు కూడా. కానీ వారు అక్కడ ఆధ్యాత్మిక ప్రపంచంలో ఆ భగవంతుని యొక్క సేవను వదిలి ఇక్కడ భౌతిక ప్రపంచంలో ఈ సంసార చక్రంలో ఉన్నారనమాట. వారు భగవంతునికి ఆ రిలేషన్షిప్, ఆ సంబంధాన్ని కోల్పోయేసి ఈ విధంగా సంసార చక్రంలో, జన్మ మృతి జరా వ్యాధి చక్రంలో ఉండి ఇక్కడే మనుగడ సాగిస్తూ ఉన్నారు. అనేక శరీరాలు వారు ధరిస్తూ ఉన్నారనమాట. అది ఏ విధంగా జరుగుతుందయ్యా అంటే, వారు ఆ జీవులు మనస్సు, మనకు అనేక మనకు ఆరైన ఇంద్రియాలు ఉన్నాయి మనస్సుతో సహా, ఆ వాటితో ఈ ప్రకృతి యందు తీవ్ర సంఘర్షణ గావిస్తున్నారు. అంటే మనస్సుతో, మన ఇంద్రియాలతో మనకు ఇక్కడ జీవిత మనుగడ అనేది సాగుతూ ఉంటుంది అనమాట. భౌతిక జీవన మనుగడ సాగుతూ ఉంటుంది అనమాట. అది ఏ విధంగా జరుగుతుంది, మనస్సేంద్రియాలను జీవుడు ఎలా ధరిస్తున్నాడు అనే విషయాన్ని భగవంతుడు చర్చించబోతున్నాడు. ఎందుకంటే మనకు ఇంద్రియాల తృప్తి కోసమే మనం ఇవన్నీ భౌతికాసక్తి కలిగేసి చేస్తూ ఉంటాం. అందుకోసమే ఆ కోరికను తీర్చుకోవడానికే ఆ ఇంద్రియ తృప్తి గురించి ఈ శరీరం వదిలి ఇంకొక శరీరం, ఇంకొక శరీరం వదిలి ఇంకొక శరీరం, ఆ విధంగా ఈ భౌతిక జీవన మనుగడ చేస్తూ ఉంటాం అన్నమాట. అది ఏ విధంగా జరుగుతుందో భగవంతుడు ఈ విధంగా తెలియజేస్తున్నాడు. శరీరం యాదవాప్నోతి యచ్చాప్యుత్క్రమతి స్వరః గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధ నివాశయత్. జీవాత్మ శరీరం వదిలి వెళ్ళినప్పుడు మరొక శరీరం పొందేటప్పుడు వాయు పూల నుండి వాసన తీసుకెళ్ళినట్లు ఈ మనస్సు ఇంద్రియాలను తీసుకొని వెళ్తుంది. అంటే జీవుడు మనకు పూర్వపు వాసనలు అంటుంటాం కదా, అంటే పూర్వపాసన అంటే పూర్వజన్మలో చేసుకునేటివన్నీ ఈ జన్మలో కూడా మనం అనుభవిస్తూ ఉంటాం అన్నమాట. అంటే పోయిన శరీరం వేరే, దాంట్లో చేసిన కర్మ వేరే, మనం అనుభవించింది వేరే అన్నమాట. ఆ కోరికలు అలానే మిగిలిపోయి ఉంటాయి, ఆ ఇంద్రియ తృప్తి అలానే ఉండిపోయింది అనమాట. అవి మనస్సులో అదే విధంగా ఉండిపోయి ఉంటుంది అనమాట. ఆ మనస్సు, ఆ ఇంద్రియాలు అన్ని జీవుడు అనేవాడు తీసుకెళ్తూ ఉంటాడు అనమాట, ఒక శరీరం నుంచి ఒక శరీరం. అంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, ఒకరికి మాంస భక్షణ బాగా చేయాలనేసి బాగా దృఢమైన కోరిక ఉంది, మనసులో ఉంది, చేస్తూ ఉంటాడు. ఆ విధంగా ఇంద్రియ తృప్తి కలిగి ఉంటాడు. కలిగిన వాడు ఈ శరీరం వదిలినప్పుడు నెక్స్ట్ జన్మలో కూడా ఏ సింహమో ఏ పులియో అయ్యేసి ఆ జీవుల్ని తింటూ ఉంటారనమాట. ఎందుకంటే పోయిన జన్మలో ఆ వాసనలు అలానే ఉంటాయి కాబట్టి వాటికి తగిన, అంటే ఆ ఇంద్రియ తృప్తికి తగిన మనసులో ఉంది కాబట్టి, ఆ కోరిక అలానే ఉంది కాబట్టి నెక్స్ట్ జన్మలో దానికి సంబంధించిన శరీరం ఈ ప్రకృతి అనేది ఇస్తుంది అనమాట. అంటే ఆ మనసు ఇంద్రియాలను ఆ జీవుడు అలా తీసుకెళ్లేసి ఇంకొక శరీరానికి, దానికి తగిన శరీరాన్ని పొందుతాడు అనమాట. అందుకోసమే మనకి 84 లక్షల రకాల జీవరాశులు ఉన్నాయన్నమాట. ఒక్కొక్క జీవరాశికి కొన్ని కొన్ని గుణాలను బట్టి ఆ విధంగా మనకు
అంటే ఏ విధమైన ప్రవృత్తి మనము కలిగి ఉంటామో, గుణాన్ని కలిగి ఉంటామో, ఆ గుణానుగుణంగా మనకి ఇక్కడ శరీరం అనేది లభిస్తూ ఉంటుందన్నమాట. ఆ ఆరు ఇంద్రియాలు ఏమిటి? ఆ ఇంద్రియాలను అధిష్ఠించి జీవుడు ఏం చేస్తాడు? భగవంతుడు ఇప్పుడు వివరిస్తున్నాడు. శ్రోతం చక్షు స్పర్శానంచ రసానంగృణమేవచ అధిష్టాయ మనఛాయం విషయానుపసవతే. ఇప్పుడు ఆరు వాటి గురించి చెప్పాడు కదా, ఆరు ఇంద్రియాలు మనం అనుకుంటున్నాం కదా, అవేంటివయ్యా అంటే చెవి, కన్ను, చర్మం, నాలుక, ముక్కు, మనస్సు. వీటిని అధిష్ఠించి జీవుడు విషయాలను అనుభవిస్తున్నాడు. అంటే వీటి ద్వారానే మనం అనుభవిస్తున్నాం. మన ఇంద్రియ తృప్తి దేని ద్వారా తుడుచుకుంటాము? ఫస్ట్ చెవులు, అంటే మనం ఏదో వినాలి అనేసి, అంటే ఇప్పుడు రాజకీయం గురించో సినిమాల గురించో ఇంకొకటి చెవులు ఏదో వినాలి అనేసి మనం అనుకుంటూ ఉంటాం అన్నమాట. ఇంకా కనులు మనం చూడాలి అనేసి ఇక్కడ అనుకుంటూ ఉంటాం, అంటే ఒక ఆపోజిట్ సెక్స్ కానీ ఇంకొకటి ఇక్కడ ఏదేదో మనం మన కళ్ళతో చూడడం, దానివల్ల మనము కోరికలు పెంచుకోవడం జరుగుతూ ఉంటుంది. చర్మం తాకాలని ఉంటుంది, ఇంకోటి నాలుక రుచి చూడాలని ఉంటుంది, ముక్కు వాసన చూడడం, ఇంకా మనసులో ఆ కోరికలన్నీ ఆ విధంగా ఉండిపోయి ఉంటాయి అన్నమాట. అంటే ఈ ఆరు ఇంద్రియాలు ఇవన్నీ విషయాలను అనుభవిస్తాడు. ఈ ఆరు ఇంద్రియాలతోనే మనుషుడు జీవుడు అనేవాడు అనుభవిస్తాడు అన్నమాట. సో అందుకోసమే జీవుడు ఈ విషయాలను సూక్ష్మ శరీరంతో ఇంకొక శరీరానితో వెళ్తాడు అనమాట. ఈ మనస్సు ఈ ఆరు ఇంద్రియాల యొక్క అంటే అనుభూతితో అతడు ఇంకొక శరీరానికి వెళ్తూ ఉంటాడు అనమాట. ఆ విధంగా శరీరాలు మారుస్తూ ఉంటాడు అనమాట. ఈ విధంగా దేహంలో ఉంటూ ఉన్న జీవుడు దేహం విడిచి ఇంకేం చేస్తాడు? ఉత్క్రామంతం స్థితం వాపి జ్ఞానం వా గుణాత్మనిర్మితం విమూఢానాను పశ్యంతి పశ్యంతే జ్ఞాన చక్షుష. వెళుతున్నప్పుడు గాని, ఉంటున్నప్పుడు గాని, గుణాలతో కలిసి అనుభవిస్తున్నప్పుడు గాని మూడును చూడలేరు. అంటే ఇక్కడ ఒక శరీరం నుంచి ఒక శరీరానికి వెళ్తున్నాడు ఈ మనస్సు, మిగతా ఇంద్రియాలతో మన ఆత్మ జీవుడు ఒక శరీరం నుంచి ఒక శరీరానికి వెళ్తున్నాడని తెలుసుకున్నాం. అలా వెళ్తున్నది ఈ మూడులు అనేవారు, అంటే ఎవరైతే బద్ధస్థితిలో ఉంటారో వారు తెలుసుకోలేరన్నమాట. ఇక్కడ ఆరు ఇంద్రియాలతో ఉన్నప్పటికీ, అంటే మనం ఎవరైతే ఈ జ్ఞానం గురించి తెలుసుకుంటున్నారో వారికి ఈజీగా అర్థమవుతుంటుంది అనమాట. మనం ఏ విధంగా చూస్తున్నాము, ఆ చూసిన దాన్ని మనకు మనసులో ఏ విధంగా ఉండిపోతుంది, ఏ విధంగా వింటున్నాం, వింటిన దాన్ని మనసులో ఏ విధంగా మననం చేసుకోవచ్చు, అవన్నీ ఆ సంస్కారాలన్నీ మనసులో ఉండిపోతాయి అనమాట. అవన్నీ ఇంప్రెషన్స్ అన్నీ మనలో ఉండిపోతాయి అప్పుడే. అందుకోసమే ఈ శరీరం మార్చినప్పుడు కూడా అవి మనతో ఇంకొక శరీరానికి వెళ్తాయి. ఇవన్నీ మూడులు గ్రహించలేరు అనమాట. కానీ జ్ఞాన నేత్రాలు ఎవరైతే జ్ఞానం కలవారో వారు చాలా చక్కగా అనుభవిస్తూ, అంటే అవన్నీ చూడగలుగుతారనమాట. ఓహో, ఈ జీవుడికి ఈ విధంగా ఉంది ఆడు అంటే అతడు పూర్వజన్మ వల్ల అవి ఆ విధంగా కలిగాయి అనేసి అతడు చాలా చక్కగా చూడగలుగుతారనమాట. మూడులో ఆత్మను అర్థం చేసుకోలేరు, కానీ విద్వాంసులు ఆత్మను అర్థం చేసుకోగలుగుతారు. అంటే ఈ జీవాత్మని వారు చాలా అవగతం చేసుకుంటారు. ఏ విధంగా ఈ జీవాత్మని ఈ ఇంద్రియాలు, మనస్సు ఏ విధంగా గుణాలతో బంధించి వేస్తున్నాయనే విషయాన్ని చాలా చక్కగా వారు అర్థం చేసుకుంటారనమాట. మరి జ్ఞాన నేత్రం కలవారు ఆత్మను చూడగలరు, అజ్ఞానులు ఎంత ప్రయత్నించే ఆత్మను చూడలేరు. ఎందుకు? భగవంతుడు చెప్తున్నాడు, ఏతాంతో యోగి నచ్చన్నం పశ్యంత్యాత్మనవ్యవస్థితం ఏతాంతో ప్రకృతాత్మనో నైనం పశ్యంత్యా చేతస. ప్రయత్నం చేసే యోగులు తమ శరీరం అందున్న ఆత్మను చూస్తున్నారు. అవివేకులు చిత్తశుద్ధి లేకపోవడంతో ఎంత ప్రయత్నించినా ఆత్మను చూడలేకపోతున్నారు. అంటే ఎవరైతే ఆధ్యాత్మిక చింతన ఉంటుందో, ఎవరైతే యోగాలను ఆచరిస్తున్నారో వారు ఆత్మ గురించి వారు పరిశీలిస్తూ ఉంటారు. కాబట్టి శరీరం ముందు ఆత్మను వారు చూడగలుగుతున్నారు, అంటే దాని గురించి తెలుసుకుంటున్నారు. కానీ ఎవరైతే అజ్ఞానులు ఉన్నారో, అవివేకులు ఉన్నారో, వారు తెలుసుకోవాలనే ఆ జ్ఞానం లేదు కాబట్టి, వారికి ఆ చిత్తశుద్ధి లేదు కాబట్టి ఈ ఆత్మ గురించి వారు తెలుసుకోలేకపోతున్నారు అనేసి భగవంతుడు చెప్తున్నారు అన్నమాట. యోగుల ఆత్మ సాక్షాత్కారానికి నేనే కారణం. అంతేకాకుండా జీవులు ఏమి చూడాలన్నా దానికి నేనే కారణం, ఎందుకంటే ప్రకాశకులైన రవిచంద్రుడు నా విభూతులే అనేసి భగవంతుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఇంకా మూడో భాగంలో కృష్ణుడే ఈ సకల జీవులకు, అంటే బద్ధ జీవులకి, ముక్త జీవులకి అతడే ప్రభువు, అతడే పోషకుడు అనే విషయాన్ని భగవంతుడు ఈ విధంగా తెలియజేస్తున్నాడు. అంటే సకల లోకాల్ని, సకల జీవుల్ని పోషించేవాడు కృష్ణుడే. అందరి హృదయంలో అంతరాత్మ, అంటే పరమాత్మ రూపంలో ఉన్నాడు. అన్ని వేదాల ద్వారా అతడే తెలియదగిన వాడు.
यदादित्यगतं तेजो जगद्भासयतेखिलं यच्चान्द्रमसि च यच्चाग्नौ तत्तेजो विद्धि मामकं। सूर्यनि यंदु ये तेजस्सु समस्त जगत्तुनु प्रकाशिंपचेयुचुन्नदो अट्ले चिंदुनि यंदु अग्नि यंदु ये तेजस्सु गलदो अदि एंतयु नादेनि तेलुसुकोवलेनु। భగవంతుడు చెప్తున్నాడు అంటే ఇప్పుడు మనకు సూర్యుడి నుంచి సూర్యకాంతి వస్తుంది, చంద్రుడి నుంచి చంద్రకాంతి వస్తుంది, దానికి మూలము నేనే, నా నుంచే వస్తుంది అనేసి తెలియజేస్తున్నారు అనమాట. శ్రీల ప్రభుపాల వారు దానికి చాలా చక్కగా వివరణ ఇచ్చారనమాట ఒక భాష్యంలో. ఏ విధంగా అయ్యా అంటే, మొదటగా ఈ బ్రహ్మజ్యోతికి కారణం భగవంతుడే అని మనము భగవంతుడు చెప్తున్నాడు. అంటే ఏ విధంగా అంటే అంటే భగవంతుడి నుంచి వచ్చిన ఆ తేజస్సు ఉంది కదా, ఆ తేజస్సు నుంచే బ్రహ్మజ్యోతి అనేది వస్తూ ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు మనకు సూర్యుడి నుంచి సూర్యకాంతి వచ్చినప్పుడు ఇక్కడ ఏ విధంగా ప్రకాశం ఇక్కడ జరుగుతుందో అదే విధంగా భగవంతు నుంచి వచ్చిన తేజస్సే ఆ బ్రహ్మజ్యోతికి సృష్టించబడుతుంది అనమాట, బ్రహ్మజ్యోతికి కారణం. ఆ బ్రహ్మజ్యోతి యొక్క కిరణాలు ఎప్పుడు పైన సూర్యుడి పైన పడతాయో సూర్యుడు ప్రకాశిస్తుంటాడు అనమాట. అంటే ఇండైరెక్ట్ గా సూర్యుడు ప్రకాశించడానికి గల కారణం ఏంటి, భగవంతుడే. భగవంతుని యొక్క తేజస్సు బ్రహ్మజ్యోతి రూపంలో ఉంటుంది, బ్రహ్మజ్యోతి యొక్క కిరణాలు ఆ కాంతి సూర్యుని పైన పడడం వల్ల సూర్యుడు ఆ కాంతివంతంగా ఉంటాడు అనమాట. సూర్యుని యొక్క కాంతి ఎప్పుడైతే చంద్రుని పైన పడుతుందో అప్పుడు చంద్రుడు మనకు ఆ వెలుగుని ఇస్తాడనమాట, ఆ చంద్రకాంతి ఆ విధంగా వస్తుంది. అంటే చంద్రకాంతికి కూడా కారణం ఎవరు, సూర్యకాంతి. సూర్యకాంతి కారణం ఆ బ్రహ్మజ్యోతి, ఆ బ్రహ్మజ్యోతి కారణం ఎవరు, భగవంతుడైన శ్రీకృష్ణుడే. అంటే మనం ఇక్కడ చూస్తున్న ఆ కాంతి కూడా భగవంతుని నుంచి వచ్చినదే, ఆ సూర్యకాంతి ఆ చంద్రకాంతి కూడా ఆ భగవంతు నుంచి వచ్చిందే అనేసి మనం అర్థం చేసుకోవాలి. అదయంతయు నాదేనని తెలుసుకోమనేసి భగవంతుడు చెప్తున్నాడు. జీవులు నిలబడడానికి పోషించబడడానికి నేనే కారణము అనేసి భగవంతుడు చెప్తున్నాడు. ఇంకా గామా విశ్చచ భూతాని తారయామ్యహమోజస ఉష్ణామీ చౌదశాదిహి సర్వః సోమో భూత్వా రసాత్మకః. నేనే భూమి యందు ప్రవేశించి నా అసాధారణ శక్తి చే సకల భూతములను నిలుపుచున్నాను. రసస్వరూపుడైన చంద్రుడైన ఔషధులన్నిటినీ పోషించుచున్నాను, చంద్రుడునై ఔషధులన్నిటినీ పోషించుచున్నాను. అంటే భగవంతుడే ఈ భూమి యందు ప్రవేశించి, అంటే ఇప్పుడు మన శరీరం మన విధంగా కర్మలు ఇవన్నీ చేస్తుంది, ఇక్కడ నడవడం ఇవన్నీ చేస్తుంది, అంటే మన ఆత్మ ఉంది కాబట్టి, ఆత్మతో పాటు పరమాత్మ ఉన్నాడు కాబట్టి మనం ఈ విధంగా ప్రతిదీ చేయగలుగుతున్నాం, ఈ కార్యక్రమాలన్నీ చేయగలుగుతున్నాం. అదే ఒక్కసారిగా ఆత్మ పరమాత్మ సహా ఈ శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోతే ఈ శరీరం ఏంటి, ఎందుకు పనికి రాకుండా అట్లనే ఉండిపోతుంది అనమాట, దాంట్లో ఏమీ జరగదు. అదేవిధంగా ఈ భూమి మొత్తం ఇన్ని కార్యాలు చేస్తుంది, అంటే సకాలంలో వర్షాలు పడుతున్నాయి, పంట నుంచి పంటలు పండుతున్నాయి, ఇవన్నీ భూమిలో అన్ని కార్యక్రమాలు, సూర్యుడు కరెక్ట్ సమయానికి వస్తున్నాడు, ఇవన్నీ కరెక్ట్గా అన్ని ఏ విధంగా జరుగుతున్నాయంటే భగవంతుడు ఇక్కడ ఉన్నాడు కాబట్టి, విశ్వంలో భగవంతుడు ఉన్నాడు కాబట్టి అవన్నీ చాలా చక్కగా జరిగిపోతున్నాయి అన్నమాట. అది లేనిది ఇవన్నీ జరగవు అనమాట. మన శరీరం కూడా పరమాత్మ లేకపోతే అవన్నీ జరగవు. అది నెక్స్ట్ శ్లోకంలో చెప్తాడు అన్నమాట, మత శృతి జ్ఞానం అపోహనంచ అవన్నీ. సో భగవంతుడు సర్వత్రా వ్యాపించి ఉండేసి అవన్నీ అవన్నీ తెలియచేస్తున్నాడు అనమాట. ఇంకా ఏం చెప్తున్నాడు అంటే చంద్రుడినై ఔషధాలన్నిటిని పోషిస్తున్నాను అనేసి చెప్తున్నాడు అనమాట. అంటే మనకి పూర్వ అధ్యాయంలో కూడా తెలుసుకున్నాం, సూర్య అంటే మనకు విశ్వరూపంలో తెలుసుకున్నాం, సూర్యుడు చంద్రుడు భగవంతుని యొక్క కళ్ళు లాంటి వాళ్ళు అనేసి. అంటే చంద్రుడినై ఔషధాలన్నింటి పోషిస్తున్నాడు. మన ఇప్పుడు మనం అంటే ఫ్రూట్స్ ని కానీ అంటే మన ఫలాలను కానీ కూరగాయలను కానీ ధాన్యాన్ని కానీ మనకు ఆ రుచి ఏ విధంగా వచ్చింది అంటే ఆ చంద్రుని యొక్క కాంతి పడడం వల్లనే వాటిలో ఆ రుచి అనేది వచ్చింది అనమాట. ఎప్పుడైతే చంద్రకాంతి లేదో వాటికి ఆ రుచి అనేది ఉండదు. యాక్చువల్గా అవి ఆ మొక్కలు అవన్నీ పెరగవు అనమాట. అంటే చంద్రుడు ఉన్నప్పుడే అవన్నీ దాంట్లో ఔషధాలన్నీ పెరుగుతూ ఉంటాయి అనమాట. ఔషధము అంటే మనకి మనకి కావాల్సిన అంటే ఈ భౌతిక శరీరానికి పోషించడానికి కావలసినవన్నీ ఔషధాల రూపంలో, ఆ ఫలాలు మనకు ధాన్యం రూపంలో, కూరగాయల రూపంలో అన్ని ఉంటాయి అనమాట. అవన్నీ భగవంతు ద్వారానే వస్తున్నాయి. అంటే చంద్రుడై ఆ విధంగా పోషిస్తున్నాడు. అంటే భగవంతు ఆ చంద్రుడి కారణం ఎవరు, ఆ భగవంతుడే అనమాట. సో ఇవన్నీ నాచేనే పోషించబడుతున్నాయి అనే విషయాన్ని భగవంతుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఇంకా అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః
ప్రాణపాన సమాయుక్త పచామ్యాన్నం చతుర్విధం. నేనే, నేను వైశ్వానరుడను, జఠరాగ్నిగా ఈ ప్రాణుల దేహంలో ఉంటూ ప్రాణాపాయ వాయువులతో కూడి చతుర్విధములైన అన్నాన్ని జీర్ణం అయ్యేటట్లు చేస్తున్నాను. అంటే ఇప్పుడు మనం జఠరాగ్ని అనేసి మన కడుపులో ఉంటుంది కదా, అది భగవంతుడే, అంటే భగవంతుని యొక్క విభూతియే. అది ఉండడం వలనే మన శరీరంలో ఉండే ఆహారం మొత్తము జీర్ణమైతే ఉంటుంది అన్నమాట. ఒకవేళ అందుకోసమే కొందరికి అజీర్తి చేస్తుంటే వాళ్ళకి జఠరాగ్ని సరిగా రావట్లేదు అన్నమాట. ఒకవేళ ఆ భగవంతుడు ఆ జఠరాగ్ని రూపంలో లేకపోతే ఏమవుతుంది, అక్కడ జీర్ణ అక్కడ ఆహారం అనేది అక్కడ సరిగా జీర్ణం కాక అక్కడే ఇది అయిపోయేసి, అంటే మొత్తం ఏవి ఇవన్నీ క్రిములు కీటకాలు అన్ని చేరేసి అసలు మనిషి బతకలేడు అనమాట. ఆహారం జీర్ణం కాకపోతే మన శరీరానికి మనకు శక్తి రాదు, జీర్ణమైన ఆహారమే శక్తి రూపంలో వెళ్ళిపోతుంది. సో భగవంతుడే ఇవన్నీ చేస్తున్నాడు, ఆ జీర్ణం కావడానికి కూడా భగవంతుడే కారణము. సర్వజీవుల్లో ఆ జఠరాగ్ని రూపంలో భగవంతుడు వారు తిన్న ఆహారాన్ని జీర్ణం చేస్తున్నాడు. ఆ జీర్ణం వలనే భగవంతుడు ఆ శక్తి వస్తుంది, ఆ శక్తి వలనే జీవన మనుగడ సాగుతుంది అనేసి చెప్తున్నాడు అనమాట. నాలుగు రకాలైన ఆహారాలని చెప్తున్నాడు, అంటే భోక్ష, భోజ్య, చోష, లేహ్యములు. అంటే కొన్ని నాకుతారు, కొందరు నములుతారు, కొందరు తాగుతారు, అలాంటి నాలుగు రకాల ఆహార పదార్థాలు ఉంటాయి, వాటిని చతుర్విధమైన ఆహారాలు అంటారు. సో వాటన్నిటినీ భగవంతుడే జీర్ణం చేస్తున్నాడు జఠరాగ్ని రూపంలో అనేసి ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు. ఇంకా దేహంలో జఠరాగ్ని కాకుండా ఇంకా పరమాత్మ కూడా ఉంటావా, భగవంతుడు ఇంకా పరమాత్మ రూపంలో ఉంటాడు ఇట్లా. సర్వస్య చాహం స్మృతి సన్నివిష్టో మత్ స్మృతి జ్ఞానమాహోహనంచ వేదైస్స సర్వేరహమేవ వేద్యో వేదాంత కృద్వేద వివేహ చాహం. నేను సమస్త ప్రాణుల యొక్క హృదయములలో ఉన్నాను, నా నుండియే స్మృతి జ్ఞానము మరపు అనునవి కలుగుచున్నవి. అంటే ప్రతి జీవి హృదయంలో భగవంతుడే ఉన్నాడు, పరమాత్మ రూపంలో భగవంతుడు ఉన్నాడు. అంటే ఏ జీవి మన మనుషులలోనే కాదు సకల జీవుల్లోనూ ఉన్నాడు అనమాట. మనకి స్మృతి జ్ఞానం మరపు ఇవన్నీ భగవంతుడే ఇస్తున్నాడు. అంటే మనకి ఏదైనా జ్ఞానం, భౌతికమైన జ్ఞానం కానీ ఆధ్యాత్మిక జ్ఞానం మనకు కలుగుతుంది అంటే భగవంతుని ద్వారానే కలుగుతుంది. మనకు స్మృతి అంటే ఆ జ్ఞప్తి ఇవన్నీ ఏ విధంగా కలుగుతున్నాయి అంటే మనకి ఇప్పుడు ఏదో జరిగింది మన విషయం గుర్తు పెట్టుకున్నాం, అవి గుర్తు పెట్టుకోవడానికి పరమాత్మ ఉన్నాడు కాబట్టి మనం గుర్తు పెట్టుకోగలుగుతున్నాం. పరమాత్మ లేకపోతే అవన్నీ మనం గుర్తు పెట్టుకోలేం. మనకు మరుపు వచ్చింది అన్నప్పుడు కూడా అది భగవంతుని యొక్క అనుగ్రహమే. మరుపు ఏ విధంగా భగవంతుని యొక్క అనుగ్రహం అయ్యా అంటే, ఇప్పుడు మనం ఈ జన్మలో ఎన్నో పాపకార్యాలు చేసిండొచ్చు, ఒకరిని మర్డర్ చేసిండొచ్చు, అది వచ్చే జన్మలో కూడా అట్లనే గుర్తుందనుకో మనం జీవితాన్ని మంచిగా అనుభవించలేము. చేసిన పాపకార్యాలన్నీ అలానే మనకు గుర్తుందిపోయి అంటే మనకి అవే తలుచుకుంటూ ఇదైపోతా అనమాట. అంటే పోయిన జన్మలోటివి మనం ఏం చేసామో మనకు గుర్తుండదు అనమాట. కొన్ని గుర్తు లేకపోవడమే మంచిది. అందుకోసమే భగవంతుడు ఏది గుర్తు ఉండకూడదో ఆ విధంగా గుర్తు లేకుండా కూడా చేస్తాడనమాట. మనకు ఒక్కోసారి అనిపిస్తుంటుంది, ఒకటి ఎగ్జామ్లో రాసేటప్పుడు సడన్గా గుర్తురాదు, అంటే భగవంతుని యొక్క అనుగ్రహం లేదు కాబట్టి అతడు గుర్తురాదు. ఎప్పుడో చదివినది కూడా ఒక్కొక్కసారి గుర్తుకు వస్తుంది. ఆ స్మృతి ఎవరు ఇస్తున్నాడు, భగవంతుడే ఇస్తున్నాడు. అంటే స్మృతికి, ఆ మరుపుకి, ఆ జ్ఞానానికి భగవంతుడే కారణము. ఆ పరమాత్మ ఉన్నాడు కాబట్టి ఆ హృదయంలో అవన్నీ జరుగుతున్నాయి, పరమాత్మ లేకపోతే ఇవన్నీ మనకు లేవు అనేసి భగవంతుడు చెప్తున్నాడు. ఇంకా నేనే సమస్త వేదముల ద్వారా తెలియదగిన వాడిని. అంటే సమస్త వేదాలు చదివితే ఆ సారాంశం ఏంటంటే భగవంతుణ్ణి అర్థం చేసుకోవడమే ఆ వేదాంతము. అంటే వేదాలకు అంతం ఏంటంటే భగవంతుణ్ణి అర్థం చేసుకోవడమే. వేదాంత కర్తను, వేద వేత్తను కూడా నేనే. అంటే వేదాలను రచించింది, వేదాలను ఇచ్చింది నేనే, ఆ వేదాలు తెలిసిన వాడిని నేనే అనమాట. వేదాల ద్వారా తెలుసుకోవాల్సిన వాడిని కూడా నేనే అనేసి భగవంతుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఇంకా వేదాల్లో రెండు రకాల పురుషుల గురించి చెప్పబడింది, వాటి గురించి మనం తర్వాత తెలుసుకున్నాం, అదే ముక్త జీవులు, బద్ధ జీవుల గురించి. అంతకంటే ముందు ఇప్పుడు మనం మూడు శ్లోకాల గురించి మనం వివరించుకున్నాం కదా, ఆ వివరణను మనకు అన్నమాచార్యులు చాలా చక్కగా కీర్తన రూపంలో రాశారనమాట. ఏ విధంగా అయితే భగవంతుడు చంద్రుడు రూపంలో ఉండేసి ఔషధాలను ఇస్తున్నాడో, పోషిస్తున్నాడో సకల ప్రాణుల్ని, ఈ భూమిని సమస్త ప్రాణుల్ని పోషిస్తున్నాడో, అదే విధంగా జఠరాగ్ని రూపంలో ఉండి ఆ జీర్ణ మనం తీసుకున్న ఆహారాన్ని జీర్ణం చేస్తున్నాడో, అదే విధంగా పరమాత్మ రూపంలో అందరి హృదయంలో ఉండి స్మృతి జ్ఞానం మార్పులని అతడే కలగజేస్తున్నాడో, ఇంకా సమస్త వేదనని అతడే తెలియబడుతున్నాడో, ఆ విషయాల్ని చాలా చక్కగా
అన్నమాచార్యులు కీర్తన చేశారు. ఆ కీర్తన విన్న తర్వాత మిగతా 5 శ్లోకాల గురించి మనం చర్చించుకుందాం. భూమిలోను చొచ్చి సర్వభూత ప్రాణుల నెల్ల ధీమసానము ధీమసానమోచేటి దేవుడ నేను భూమిలోను చొచ్చి భూమిలోను చొచ్చి సర్వభూత ప్రాణుల నెల్ల ధీమసానమోచేటి దేవుడ నేను భూమిలోను చొచ్చి సర్వభూత ప్రాణుల నెల్ల ధీమసానమోచేటి దేవుడ నేను కామించి సస్యములు కలిగి భూమిలోను చొచ్చి సర్వభూత ప్రాణుల నెల్ల ధీమసానమోచేటి దేవుడ నేను భూమిలోను చొచ్చి భూమిలోను చొచ్చి సర్వభూత ప్రాణుల నెల్ల ధీమసానమోచేటి దేవుడ నేను భూమిలోను చొచ్చి సర్వభూత ప్రాణు నెల్ల ధీమసానమోచేటి దేవుడ నేను కామించి సస్యములు కలిగించి చంద్రుడనై తేమల పండించేటి దేవుడ నేను కామించి సస్యములు కలిగించి చంద్రుడనై తేమల పండించేటి దేవుడ నేను అని ఆనతిచ్చే కృష్ణుడ రుజునుతో అని ఆనతిచ్చే కృష్ణుడ రుజునునితో విని ఆతని భజించు వివేకమా అని ఆనతిచ్చే కృష్ణుడ రుజునునితో అని ఆనతిచ్చే కృష్ణుడ రుజునునితో దీపనాగ్నినై జీవదేహముల అన్నములు దీపులన రగించేటి దేవుడ నేను దీపనాగ్నినై హరే కృష్ణ వినిపించట్లేదా? సాంగ్ ఇస్ నాట్ ఆడబుల్. నో Just now,
सॉन्ग హరే కృష్ణ, కొందరు సౌండ్ లేదంటున్నారు, కొందరు ఆడిబుల్ అంటున్నారు, ఇప్పుడు అవుతుందా లేదా? కాస్త విన్ చేయగలుగుతారా? ఇంతవరకు నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను, పాస్ చేశాను. మాతాజీ విజయలక్ష్మి మాతాజీ, యువర్ వాయిస్ ఈస్ ఆడిబుల్. సాంగ్ బట్ నో సాంగ్. వాట్ అబౌట్ అదర్స్? సాంగ్ ఈస్ నాట్ ఆడిబుల్. వినిపిస్తుంది, కొందరికి వినిపిస్తుంది, కొందరికి వినరావట్లేదు. కనీసం ఇక్కడ చెక్ చేస్తున్నాము. హరే కృష్ణ, చివరిలో మనం అధ్యాయం అయిపోయిన తర్వాత ఇంకొకసారి వినాలనుకుంటే విన్నాము. ఇప్పుడు మొదటిగా పూర్తి చేద్దాము, తర్వాత టెస్ట్ చేసి పెడతాము. ఇంకా చివరి భాగంలో భగవంతుడు కృష్ణుడే పురుషోత్తముడు అనేసి, బద్ధ ముక్త జీవులకు అతీతుడు అనేసి భగవంతుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఇది తెలుసుకున్న వారు కృతకృత్యులు అవుతారనేసి భగవంతుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఇక్కడ కృష్ణుడే పురుషోత్తముడు, క్షరాక్షర జీవులకెల్లటికి ఉత్తముడు, లోకమందు వేదములందు ప్రసిద్ధి పొందినవాడు. ఇక్కడ భగవంతుడు విధంగా వివరిస్తున్నాడు. ద్వీమో పురుషౌ లోకే క్షరాక్షర ఏవచ క్షర సర్వాణి భూతాని కుటస్థోక్షర ఉచ్యతే. క్షరులు అక్షరులు అని జీవులు రెండు రకాలని వేదం చెప్తుంది. సమస్త ప్రాణులు బద్ధ జీవులు కనుక అక్షరులు, కుటస్థులైన ముక్త జీవులు అక్షరులు. అంటే ఇక్కడ భగవంతుడు రెండు రకాల జీవరాశుల గురించి చెప్తున్నారు, రెండు రకాల భగవంతుని యొక్క అంశాల గురించి చెప్తున్నారు. ఒకరు క్షరులు, రెండవ వారు అక్షరులు. క్షరులు అంటే బద్ధ జీవులు అన్నమాట. అంటే బద్ధ జీవులు అంటే ఎవరైతే ఈ భౌతిక ప్రపంచంలో ఈ సంసార చక్రంలో శరీరాలను తీసుకుంటూ ఈ విషయేంద్రియాల పట్ల ఆసక్తి కలిగి శరీరాలు మారుస్తూ ఉంటారో వారిని బద్ధ జీవులు అనేసి అంటున్నాడు. ఇంకా ముక్త జీవులు అంటే అక్షరులు. అంటే ఎవరైతే శరీర మార్పు లేకుండా ఎవరైతే ముక్తిని పొందారో వారిని ముక్త జీవులు అంటున్నారు, వారిని అక్షరులు అంటారు అన్నమాట. అంటే ఆత్మలు రెండు రకాలు, జీవాత్మ, ముక్తుడైన ఆత్మ. జీవాత్మ అంటే ఇక్కడ బద్ధ స్థితిలో ఉండేవారు, ముక్తాత్మ అంటే ముక్తి సాధించిన వారు ఇంకా శరీరాలు మార్చరు. అంటే వారందరూ ఆధ్యాత్మిక ప్రపంచంలో భగవంతునితో సంబంధం కలిగి ఇంకా శరీరాలు మార్చకుండా అక్కడ భగవంతుని నిత్యంగా సేవ చేస్తూ ఉంటారు అన్నమాట.
ఆ విధంగా మనకి రెండు రకాల జీవాలు ఉన్నారు అనేసి భగవంతుడు చెప్తున్నాడు. రెండు రకాల అంశ ఆత్మలు ఉన్నారు, జీవాత్మ ముక్తాత్మ, క్షరులు అక్షరులు. భగవంతుడు కూడా అక్షర జీవుల్లో ఒక్కడేనా? మరి భగవంతుడు కొడుక నిత్యుడు శాశ్వతుడు, అతడు కొడుక శరీరం మార్చడు కదా, మరి అతడు కొడుక అక్షరుల జీవుల్లో ఒక్కడేనా అంటే ఇంకా భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, ఉత్తమ పురుషాంతస్న్యా పరమాత్మేతు దృతః యో లోకత్రయ మామిష్యా బీభర్త్యామ్యవ విశ్వర. ఇద్దరి కంటే వేరైన ఉత్తమ పురుషుడే పరమాత్మ అని చెప్పబడును. అతడే ముల్లోకాలలో ప్రవేశించి వాటిని భరించే నాశనరహితమైన పరమేశ్వరుడు. భగవంతుడు వీరిద్దరి కంటే అంటే క్షర అక్షరుల కంటే ఇతడు అతీతుడు, ఇద్దరి కంటే వేరైన వాడు, ఉత్తమ పురుషుడు. అంటే వాళ్ళు కూడా ఆత్మ క్షరులు అక్షరులు పురుషులుగా తీసుకుంటే వాళ్ళలో ఉత్తమ పురుషుడు ఆ భగవంతుడు, ఆ పరమాత్మ అనేసి ఇక్కడ చెప్తున్నా అనమాట. అతడు పరమాత్మ ముల్లోకాల్లో ప్రవేశించి వాటిని భరించే నాశనరహితుడైన పరమేశ్వరుడు. అతడు ఎప్పుడు నాశనం పొందడు అనేసి ఇక్కడ చెప్తున్నారనమాట. నీకు పురుషోత్తముడు అనే పేరు ఎలా కలిగింది అని అంటే, భగవంతునికి ఏ విధంగా కలిగిందంటే, యస్మాత్ అక్షరమతీతోహం అక్షరాదపి చోత్తమః అతోస్మి లోక లోకే వేదే చ ప్రతితా పురుషోత్తమః. నేను అక్షరునికి అతీతుడను, సారీ క్షరునికి అతీతుడను, అక్షరము కంటే కూడా ఉత్తముడిని, అందువల్లనే లోకంలోను వేదంలోను కూడా పురుషోత్తముడు అని పరిశుద్ధుడయ్యాను. అంటే భగవంతుడు అక్షరునికి అంటే బద్ధజీవుడికి అతీతుడు, అక్షరుడు కంటే ఉత్తముడు. అంటే అక్షరుడు కూడా నాశనరహితుడే, కానీ భగవంతుడు అతని కంటే ఉత్తముడు, అందుకోసమే అతన్ని పురుషోత్తముడు అనేసి అంటారన్నమాట. లోకంలోను అంటారు, అదే విధంగా వేదాల్లో కూడా అదే చెప్పబడింది అనమాట. అందుకోసమే భగవంతుని పురుషోత్తముడు అని అంటారు. నేను శరణ కంటే అతీతమైన వాడిని, అదే విధంగా పైన పేర్కొన్న కారణాల చేత అక్షరుడైన ముక్త పురుషుడి కంటే మిక్కిలి శ్రేష్ఠుడును, అందువలనే లోకము వేదాలు నన్ను పురుషోత్తముడని పేర్కొంచున్నవి. ఇచ్చట వేదార్థమును తెలుపు స్మృతులే లోకమని పేర్కొనుచున్నాడు. అనగా స్మృతులందు వేదములందు పురుషోత్తముడనే ప్రసిద్ధి పొందాడు. ఇంకా కృష్ణుడే పురుషోత్తముడు ఎవరైతే తెలుసుకుంటారో వాడి కలిగే ఫలితం ఏమిటి? యో మామేవమసమ్మూఢో జానాతి పురుషోత్తమం సర్వ విద్భజతి మాం సర్వభావేన భారత. ఓ భారత, ఎవడు మోహం తొలగి నన్ని విధంగా పురుషోత్తమునిగా తెలుసుకుంటాడో ఆ సర్వజ్ఞుడు అన్ని విధములుగా నన్నే భజించుతున్నాడు. అంటే చాలా మంది ఏమనుకుంటారంటే, మనం భగవంతునితో సమానము, భగవంతుడు కూడా మనలాగనే అనేసి కొందరు అనుకుంటారు. మనం కూడా భగవంతులం కావచ్చు అని అనుకుంటుంటారు అనమాట. అది తప్పు. భగవంతుడు ఎప్పుడు మనం ముక్తుడు అయినప్పటికీ భగవంతుడు ఉత్తముడు అనమాట. అంటే ముక్త జీవుల్లోనే ఉత్తముడు అంటే అతడు ఎప్పుడు బద్ధస్థితికి రాడు. కానీ మన జీవు మన మామూలు అంశాలు మన మామూలు ఆత్మలు బద్ధజీవులకి బద్ధ జీవితంలోకి వస్తాయి, ముక్తిని పొందుతాయి. కానీ భగవంతుడు ఎప్పుడు ఆ విధంగా బద్ధ జీవితంలో త్రిగుణాలతో చిక్కుకోడు, బంధించబడ్డాడు అనమాట. కానీ వారందరికీ మూలం, ఈ అంశాలన్నిటికీ ఆయన్నే మూలం. కాబట్టి అతడు ఉత్తముడు, పురుషోత్తముడు, ఆ పురుషులందరికీ ఉత్తముడు అనేసి ఇక్కడ చెప్తున్నాడు. ఇంకా ఎవరైతే ఈ విషయాన్ని తెలుసుకుంటాడో, భగవంతుడు ఎప్పుడు మన అంశాలన్నిటికీ అతీతుడు, అందరిలో ఉత్తముడు అని ఎవరైతే తెలుసుకుంటారో వారే భగవంతుని భజిస్తారనమాట, అతనికే సేవ చేస్తారు. ఇంకా లాస్ట్ శ్లోకంలో భగవంతుడు విధంగా చెప్తున్నాడు అనమాట. ఇది గుహ్యతమం శాస్త్రం ఇదముక్తం మయానగ ఏతాద్భుద్వా బుద్ధిమాన్ స్యాత్ కృతకృత చ భారత. ఓ పాపరహితుడా, ఓ భారత, అతి రహస్యమైన ఈ శాస్త్రం నీకు బోధించాను, దీన్ని తెలుసుకున్నవాడు బుద్ధిమంతుడు మరియు కృతకృత్యుడవుతాడు. అంటే ఇప్పుడు భగవంతుడు ఈ అధ్యాయంలో ఏ విషయాలను తెలియజెప్పాడు? మొదటగా ఈ గుణాల్లో ఏ విధంగా బందీ అవుతున్నాడు, ఈ సంసార చక్రంలో సంసార వృక్షంలో ఉంటున్నాడు, అతడు ఏ విధంగా ఈ సంసార వృక్షం నుంచి బయటపడవచ్చు, బయటపడిన వారు ముక్తులు అంటున్నాడు, ఇంకా బద్ధ జీవితంలో ఉండేవారు క్షరులు,
పడిన వాళ్ళను అక్షరులు అంటున్నాడు, బయట పడిన వాళ్ళను క్షరులు అంటున్నారు. భగవంతుడు ఈ క్షరులకు అక్షరులకు మొత్తం అతీతుడు. ఉత్తముడు వాళ్ళందరిలో అనేసి అందుకోసమే భావిస్తున్నాడు. అంతేకాకుండా అతడే పరమాత్మయ్య ఈ మొత్తము పోషించుతున్నాడు. అందరి జీవుల హృదయంలో ఉండేసి స్మృతి జ్ఞానం అపోహం మొత్తం భగవంతుడే ఇస్తున్నాడు. ఇంకా ఈ ఔషధాలకి అన్నిటికీ ఆయనే కారణము. ఈ విధంగా భగవంతుడు ఆ 4 రకాల ఆహార పదార్థాలని ఆయనే మొత్తము జీర్ణం చేస్తున్నాడు. సో ఈ విధంగా మనం భగవంతుని అర్థం చేసుకొని ఈ జీవరా అంటే అన్నిటికీ అన్ని ఆత్మలకి అతడు ఉత్తముడు అని తెలుసుకొని అతన్ని ఎవరైతే శరణు వెళతారో అతన్ని భజిస్తారో సేవిస్తారో వారు కృతకృత్యులవుతారు అనేసి విషయాన్ని భగవంతుడు ఇక్కడ తెలియచేస్తున్నారు. వారే ఆ పరంధామానికి వెళ్ళేసి భగవంతుని సాంగత్యంలో ఇంకొక శరీరం ధరించకుండా నిత్యంగా శాశ్వతంగా ఆనందంగా ఉంటారు, సచ్చిదానంద విగ్రహంలాగా ఉంటారు అనే విషయాన్ని భగవంతుడు ఇక్కడ తెలియచేస్తున్నాడు. ఇంతటితో ఈ అధ్యాయం సమాప్తం అవుతుంది. ఇక్కడ మొత్తానికి ఈ సారాంశం యజ్ఞాల సారాంశం అంటే పురుషోత్తమ యుగం మిక్కిలి రహస్యమైనది అనేసి చెప్తున్నాడు. ఈ యోగం అనేది చాలా రహస్యమైనది. ఈ దృఢమైన సంసార బంధనము వైరాగ్యం అనే ఖడ్గంతో మనము త్యజించాలి అనేసి చెప్తున్నాడు. ఈ భౌతిక ప్రపంచాన్ని వదిలి మనం ఆధ్యాత్మిక ప్రపంచ వెళ్ళే ప్రయత్నం చేయాలి. మన పరంధామం గురించి కూడా భగవంతుడు వివరించాడు. మనం ఈ ఆధ్యాత్మిక అంటే భౌతిక ప్రపంచం వదిలి ఆధ్యాత్మిక ప్రపంచం వెళ్ళాలి, దాని గురించి ప్రయత్నించాలి అనేసి చెప్తున్నాడు. వైకుంఠంలో సూర్యచంద్రాల అవసరం లేదు, ఎందుకంటే భగవంతు నుంచి ఆ తేజస్సు వస్తుంది కాబట్టి. ఒకసారి వైకుంఠం వెళ్ళిన వాళ్ళు తిరిగి మళ్ళీ ఇక్కడికి రారు అనే విషయాన్ని చెప్తున్నాడు. సూర్యచంద్ర తేజస్సు కూడా భగవంతుంది అని తెలియజేశాడు. జీవులందరూ భగవంతుని శాశ్వత అంశములే, అంటే మనం అందరము భగవంతుని యొక్క అంశమే, భగవంతుడే మనకు తండ్రి, భగవంతుని యొక్క అంశమే మనం అందరము అనే విషయాన్ని కూడా తెలియజేశాడు. ఇంకా జ్ఞాన నేత్రం కలవారు మాత్రమే ఆత్మను అర్థం చేసుకుంటారు, ఆత్మ గురించి అర్థం చేసుకుంటారు. జ్ఞానం లేని వారు, జ్ఞాన నేత్రం లేని వారు ఇది ఆత్మ గురించి వారు తెలియదు. ఇంకా భూమి ఆకర్షణ శక్తి కృష్ణుడే, భూమి ఇవన్నీ కరెక్ట్ గా అన్ని సకాలంలో ఇవన్నీ చేస్తుంది అంటే భగవంతుని యొక్క శక్తి ద్వారానే. పంటలు పండేది కృష్ణుని వల్లనే, జఠరాగ్నిడే కృష్ణుడే, అందరి హృదయంలో అంతరాత్మ కృష్ణుడే, వేదాల ద్వారా తెలియబడిన వాడు కృష్ణుడే, వేదవేత్త వేదాంత కర్త కూడా కృష్ణుడే, అన్ని లోకాల్లో ప్రవేశించి వాటిని భరించేవాడు కూడా కృష్ణుడే, ఇంకా అక్షరాక్షరుల కంటే ఉత్తమైన వాడు కృష్ణుడు. అందుకోసం అతడు పురుషోత్తముడయ్యాడు. ఎవరైతే కృష్ణుని పురుషోత్తముడని ఎవరైతే తెలుసుకుంటారో వారి జీవితం సార్థకతం అవుతుంది అనే విషయాల గురించి మనం తెలుసుకున్నాము. ఓం తత్సత్ శ్రీకృష్ణార్పితమస్తు. ఇప్పుడు ఎవరికైనా ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగవచ్చు. ఎవరైనా ఈ పాటను మళ్ళీ వినాలి అనుకుంటే ఇప్పుడు మనం పెడదాము. వినాలనుకుంటున్నారా? చెక్ చేస్తారా? ఇంకొకసారి పెడతాను. ఇక్కడ టెస్ట్ చేసేసి సమ్ టెక్నికల్ ప్రాబ్లమ్. ఇక్కడ సెట్ చేశాను ప్రభు, కంట్రోల్ లెక్కి వెళ్ళి షేర్ ఆడియో కదా. భూమిలోను చొచ్చి సర్వభూత ప్రాణుల నెల్ల దీమసానమో చేటి దేవుడ నేను. భూమిలోను చొచ్చి సర్వభూత ప్రాణుల నెల్ల దీమసానమో చేటి దేవుడ నేను. కామించి సస్యములు కలిగించి చంద్రుడనై తేమల పండించేటి దేవుడ నేను. కామించి సస్యములు కలిగించి చంద్రుడనై తేమల పండించేటి దేవుడ నేను అని ఆనతిచ్చే కృష్ణుడ రుచునునితో, అని ఆనతిచ్చే కృష్ణుడ రుచునునితో విని అతని భజించు వివేకమా.
అని ఆనతిచ్చే కృష్ణుడరుజునితో అని ఆనతిచ్చే కృష్ణుడరుజునునితో దీపనాగ్నినై జీవదేహముల అన్నములు దీపుల నరగించేటి దేవుడ నేను దీపనాగ్నినై జీవదేహముల అన్నములు దీపుల నరగించేటి దేవుడ నేను ఏ పునరిందరిలోని హృదయములోనందు ఏ పునరిందరిలోని హృదయములోనందు దీపింతు తలపు మరపై దేవుడ నేను ఏ పునరిందరిలోని హృదయములోనందు దీపింతు తలపు మరపై దేవుడ నేను అని ఆనతిచ్చే కృష్ణుడరుజునునితో అని ఆనతిచ్చే కృష్ణుడరుజునునితో విని ఆతని భజించు వివేకమా అని ఆనతిచ్చే కృష్ణుడరుజునునితో అని ఆనతిచ్చే కృష్ణుడరుజునునితో చేత వేదాంత వేతలచే ఆది నీ నిరగతగిన ఆదేవుడను వేదములన్నిటి చేత వేదాంత వేతలచే ఆది నీ నిరగతగిన ఆదేవుడను శ్రీదేవితో కూడి శ్రీ వెంకటాద్రి మీద శ్రీదేవితో కూడి శ్రీ వెంకటాద్రి మీద పాదైన దేవుడను భావించనేను శ్రీదేవితో కూడి శ్రీ వెంకటాద్రి మీద పాదైన దేవుడను భావించనేను అని ఆనతిచ్చే కృష్ణుడరుజునునితో అని ఆనతిచ్చే కృష్ణుడరుజునునితో విని ఆతని భజించు వివేకమా అని ఆనతిచ్చే కృష్ణుడరుజునునితో విని ఆతని భజించు హరే కృష్ణ. ఇప్పుడు ఎవరికైనా ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగవచ్చు, తర్వాత మనం ఒక మాల జపం చేద్దాం. రోజులాగా అడ్మిట్ చేసుకొని క్వశ్చన్స్ అడగవచ్చు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ మాతాజీ. చెప్పండి మాతాజీ. అందరిలో అందరి హృదయాలలో భగవంతుడు నివాసం ఉంటున్నాడు అన్నప్పుడు ఇలాంటి అరాచకాలు ఎందుకు జరుగుతున్నాయి అని నాకు ఒక చిన్న సందేహం. చిన్నప్పటి నుంచి అది అలాగే ఉంది, ఇంకా తీరలేదు. ఓకే మాతాజీ, పరమాత్మ రూపంలో అందరి హృదయంలో ఉన్నాడు, మరి ఎందుకు ఇవన్నీ అరాచకాలు చేస్తున్నారు అనేసి మాతాజీ అడుగుతున్నారు. వారి యొక్క గుణ ప్రవృత్తిని బట్టి భగవంతుడు, మనం క్రితం అధ్యాయంలో కూడా తెలుసుకున్నాం మాతాజీ, ఎవరైతే భగవంతుని వైపు చూస్తారో, ఆధ్యాత్మిక జీవితాన్ని మొదలు పెడతారో, వారికి భగవంతుడే అన్ని రకాల అంటే సలహాలు సూచనలు ఇస్తూ ఉంటారు అన్నమాట.
మిగతా వారు ఎవరైతే భగవంతుని వైపు చూడరో వారి కర్మానుసారం వారికి అన్ని జరుగుతూ ఉంటుంది. అంటే వారు ఏం చేయాలి తెలుసుకున్నాడు, సాక్షిగా ఉంటాడు, అన్ని చూస్తూ ఉంటాడు భగవంతుడు. అంతే తనకి మార్గనిర్దేశం చేయడన్నమాట అలాంటి వ్యక్తికి. సో వారి కర్మాన్ని బట్టి వారు ఏం చేస్తారో ఈ జన్మలో వాళ్ళు మళ్ళీ అనుభవించాల్సి వస్తుంది. ఆ విధంగా వారు శరీరాలు మారుతూ ఆ విధంగా ఉండిపోవాల్సి వస్తుంది. సుకృతి వల్ల భగవంతుని వైపు ఎవరన్నా తిరిగి చూశారో అప్పుడు భగవంతుడు వారికి మార్గనిర్దేశం చేస్తారన్నమాట. అంటే ఆ జీవుడు ఆ విధంగా చేయాలనుకున్నాడు, ఆ చేయాలనే కోరిక భగవంతుడు ఎప్పుడు అడ్డు చెప్పడు, సాక్షిగా ఉంటాడు. నువ్వు ఇది చేసావు కాబట్టి నువ్వు నెక్స్ట్ ఆ ప్రకృతి ద్వారా నువ్వు అనుభవించబడతావు అనేసి మాత్రం సాక్షిగా ఉంటాడు. చేసిన ప్రతి కర్మకు అతడు సాక్షిభూత అయిపోతాడు. అంటే చేయకూడదు ఎలా అంటే మాతాజీ, అంటే అది మాతాజీ ఇప్పుడు ఒకటి ఎగ్జాంపుల్ ఎలా అంటే, ఇప్పుడు తల్లిదండ్రులు ఇప్పుడు వర్షాకాలంలో ఐస్ క్రీమ్ తినడం తప్పు, దాని వల్ల జలుబు వస్తుంది. ఇప్పుడు భగవంతుడు ఎలాంటి వాడు అంటే, ఒక జీవుడికి అంటే ఈ వేదాలు ఇచ్చాడు, మన ఆచారాలని పంపిస్తున్నాడు, ఇది తప్పు ఇది కరెక్ట్ చేయాల్సిన అని చేస్తున్నాడు అనమాట. కానీ చాలా మంది ఈ వేదాలను ఫాలో కారు, ఆచారాలని ఫాలో కారు, అవన్నీ కారు అనమాట. భగవంతుడు ఇచ్చేది మార్గనిర్దేశం ఇస్తున్నాడు, అందరికీ సమానం భగవంతుడు. కానీ ఎవరైతే తీసుకుంటారో వారు కృతకృతులు అవుతున్నారు, ఎవరైతే తీసుకోరో ఇక్కడే బద్ధ జీవులై ఇక్కడే ఉండిపోతున్నారు. ఏ విధంగా అయితే ఒక తండ్రిని ఐస్ క్రీమ్ కావాలని హోమ్ చేస్తూ ఉంటారు, ఇది ఇప్పుడు వర్షం పడుతుంది చల్లగా ఉంటుంది నీకు జలుబు చేస్తుంది అంటే కాదు కాదు నేను చేస్తా అంటారు, చేసేసి తింటారు, వాళ్ళు జలుబు తెచ్చుకుంటారు. అతడు బలవంతం చేసేసి నువ్వు తినొద్దు అనేసి గట్టిగా పట్టుకోలేడు కదా తండ్రి అంత. అంటే భగవంతుడు కూడా కాస్త స్వతంత్రం ఇచ్చాడు అంట. అంటే మనం చేసే కర్మలకి మనమే బాధ్యులం అనమాట. సో మనకి ఆ కర్మలు చేసే విధంగా భగవంతుడు స్వతంత్రం ఇచ్చాడు. ఎప్పుడైతే భగవంతుని వైపు చూస్తారో, భగవంతునితో సంబంధం పెంచుకోవాలనుకుంటున్నారో అలాంటి వారికి పరమాత్మ వారికి అన్ని మార్గనిర్దేశం చేస్తుంటారు. మనకి ఆత్మ ఒక్కోసారి కూడా చెప్తుంటుంది ఇది తప్పు ఇది కరెక్ట్ అనేసి. ఇప్పుడు దుర్మార్గం చేసేవారు కూడా ఇప్పుడు దొంగతనం చేయడము అని తప్పు, ఇది చేస్తే ఇది పాపం అని కూడా తెలుసు, అయినా వాటికి వాళ్ళు చేస్తారు. అంటే వాళ్ళు లెక్క చేయరనమాట. పరమాత్మ యొక్క మార్గనిర్దేశాలు కూడా వాళ్ళకు కూడా అప్పుడప్పుడు వచ్చినప్పటికీ వారు చేయరు, వారి ఎప్పుడు వారి యొక్క కోరికలు తీర్చుకోవడానికే ప్రయత్నిస్తూ ఉంటారు. సో ఆ విధంగా భగవంతుడు ఓన్లీ సాక్షిగా ఉండిపోతాడు. ఎవరైతే ఆయన వైపు చూస్తారో కంపల్సరిగా వారి జీవితంలో భగవంతుడు ఎప్పుడు తోడుగా ఉండి అన్ని చక్కని మార్గంలో వెళ్లే విధంగా చేస్తాడు అన్నమాట. ఇప్పుడు భగవంతుడు అందరికీ ఈ మార్గనిర్దేశం, ఇప్పుడు వేదాలు వీళ్ళే చదవాలి, ఈ వేద శాస్త్రం వీళ్ళే పఠించాలని ఏం లేదు, అందరూ పఠించవచ్చు. ఆధ్యాత్మిక ఆచారాన్ని ప్రతి ఒక్కరూ తీసుకోవచ్చు, మార్గనిర్దేశాలు ఫాలో అవ్వచ్చు. కానీ ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళే ఆధ్యాత్మికంగా పురోగతి చెందేసి భగవంతుని చేరుతున్నారు. ఎవరైతే వీటన్నిటిని పెద్ద చేవున పెట్టేసి ఉంటున్నారో వారు ఇక్కడే బద్ధస్థితిలో ఉండిపోతున్నారు. చేసేది నేనే, చేయించేది వాడి నేనే అన్ని అని అన్నప్పుడు అట్లాంటివి ఆధారంగా తీసుకుని ఆ భగవంతుడే చేయిస్తున్నాడు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు. చెయ్యి అని చెప్పడు మాతాజీ, భగవంతుడు చెయ్యి అని చెప్పడు, చెయ్యడానికి అతడు శాంక్షన్ ఇస్తాడు అంతే. శాంక్షన్ చేయడం అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఆ జీవి అవి కోరుకున్నాడు, ఆ కోరికను తీర్చాలి, భగవంతుడు శాంక్షన్ చేస్తాడు అంతే. చేసేది మొత్తము ఆ గుణానుబంధంగా ఆ జీవుడే చేస్తాడు. అతడు ఏ గుణాలు ఉన్నాయి, ఇప్పుడు తమ గుణముల వారు కొన్ని కర్మలు చేస్తారు, అతనిలో ఆ తమ గుణం ఉండడం వల్ల ఆ జీవుడు ఆ విధంగా చేస్తున్నాడు. ఆ చేసే పనికి భగవంతుడు శాంక్షన్ చేస్తున్నాడు అంతే. భగవంతుని శాంక్షన్ జరగంది ఏమీ జరగదు. భగవంతుడు ఆ జీవుడు ఆ కోరిక ఉంది కాబట్టి దాన్ని తగినట్టు చేస్తున్నాడు. ఇప్పుడు కొందరికి మాంస భక్షణ చేయాలని ఉంటుంది, సో ఆ మాంస భక్షణ చేయడం ఆ కోరిక అలానే జీవుడు ఉంది కాబట్టి ఆ కోరిక భగవంతుడు తీర్చాలి. నెక్స్ట్ జన్మలో ఏం చేస్తాడు అంటే, ఇది మానవ జన్మ, దాని గురించి కాదు, అది చేయడానికి కాదు, ఈ మాంస భక్షణ వేరే జీవులకు సంబంధించింది, నువ్వు ఏ పులివో ఏ సింహానివో మాంస భక్షణ చేసే జంతుజాలానికి సంబంధించిన శరీరానికి ఆ విధంగా శాంక్షన్ చేస్తాడు భగవంతుడు అంతే. ఆ జీవులు ఆ కోరిక అనే ఉండిపోయింది, ఆ కోరిక తీర్చుకోవాలి, కోరిక తీర్చుకోవాలంటే భగవంతుడు ఆ శరీరాన్ని శాంక్షించారు, అందుకోసం నెక్స్ట్ జన్మలో ఆ శరీరం వస్తుంది. ఆ విధంగా భగవంతుడు వారి కోరికల్ని తీరుస్తున్నాడు, ఆ విధంగా శాంక్షన్ చేస్తున్నాడు అంతే. ఎప్పుడైనా ఒకరిని గదిలో పెట్టేసి నువ్వు ఇలా అనేసి బలవంతంగా చేస్తే వాళ్ళు రారు, అందుకోసం భగవంతుడు ఎప్పుడు అలా చేయడు అనమాట. అతనికి జీవుడికి ఇష్టం లేకపోయినా నువ్వు ఇలా చేయాలని ఎప్పుడు భగవంతుడు చేయడనమాట. అదంతకు అతడంతా అతడే భగవాన్ వైపు ఒక అడుగు వేస్తే భగవంతుడు 100 అడుగులు వేయడానికి సిద్ధంగా ఉంటాడు. సో అలాంటి జీవులకే ఆత్మ గురించి, ఆత్మ సాక్షాత్కారం గురించి తెలుస్తుంది, భగవత్ సాక్షాత్కారం గురించి వారికే తెలుస్తుంది అనమాట. మిగతా జీవులకి అర్థం కాదు. ఓకే, థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ.
ఇంకా మనకి భగవంతుడు ఏ విధంగా శాంక్షన్ ఇస్తున్నాడు ఇంకొక విధంగా అర్థం చేసుకోవచ్చు అంటే, ఈ ప్రకృతి మొత్తం ప్రకృతి నుంచే త్రిగుణాలు వచ్చాయి. త్రిగుణాలను బట్టి ఆ చేసే అంటే పనులన్నీ ఆ త్రిగుణాలతోనే ఉంటాయి. ఆ ప్రకృతి ఎవరి ఆధీనంలో ఉంటుంది? భగవంతుని ఆధీనంలో ఉంటుంది. ఆ విధంగా భగవంతుడు చేసేది చేపించేది మొత్తం నేనే అనేసి చెప్తున్నాడు. కానీ భగవద్గీతలను ఇంకా ఏం చెప్తున్నాడు అంటే, నేను అయినా అక్కడను అని చెప్తున్నాడు అనమాట. వాటితో నాకు సంబంధం లేదు అన్నట్టు చెప్తున్నాడు. అది ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అంటే, ప్రకృతి ఆధీనంలో అవన్నీ వారి వారి కోరికలను బట్టేసి, వారి గుణాలను బట్టేసి ఆ కర్మలన్నీ జరుగుతున్నాయి. ఓన్లీ ప్రకృతి అవన్నీ చేసుకొని వెళ్ళిపోతుంది, కానీ దానికి నాకుతో సంబంధం లేదు అనేసి చెప్తున్నాడు. అంటే ఇది ఇలాంటి విషయాల్లో అచింత్యము అనేసి ఉంటారు అనమాట. మనం అచింత్య జ్ఞానంలో వీటి గురించి వివరించుకున్నాం. 9వ అధ్యాయంలో భగవంతుడు వీటిని చాలా చక్కగా వివరించాడు. ఇంకా ఎవరికైనా ఏదైనా ప్రశ్నలు ఉన్నాయండి? ఓకే, ఎవరికి ఏం ప్రశ్నలు లేకపోతే మనం రోజులాగా ఒక మాల జపం చేద్దాం కలిసి.